తొంభై వందనములు ఆలస్యమైంది, క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మీరు సౌండ్ పెంచండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఉనికి చరిత్రలో నమోదు చేయబడిన రికార్డ్స్ మేము చదువుతున్నప్పుడు తండ్రి, నిజదేవుడు మీరే అని, ఆ రోజు నుండి ఈ రోజు వరకు అన్యజనుల మధ్య బాహాట నిరూపణ మీరు జరిగిస్తున్న గుర్తించక సమాజం ఎలా జోగుతుందో మీకు తెలుస్తుంది. మరలా విగ్రహారాధనతో నిండిపోయిన ఈ సమకాలీన ప్రపంచానికి, మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి చివరి మేలుకొలుపుగా ఈరోజు ఈ సందేశాన్ని అందించడానికి సిద్ధం వచ్చుండగా సహాయాన్ని అనుగ్రహించండి. మీ గురించి వివరించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా గంటా పదంగా మాట్లాడే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నిలబెట్టండి, వినగలిగే చెవును మీ పిల్లలకు అనుగ్రహించండి. మీరెంత నిజదేవుడో, మిగిలినవన్నీ ఎంత వట్టివో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయించుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామం శుభాభివందనములు, వందనములు. కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా వినండి. చివరి రోజు కావలసిన మాటలు, నిజదేవుడి నిరూపణ, మరి ముఖ్యంగా ఈ ప్రాంతాలకి. చరిత్రలో క్రీస్తు పూర్వం మొదలుకొని ఇప్పటి వరకు, అంటే నిన్నటి రోజు వరకు, దాని చరిత్రనే అంటారు. ఈ చరిత్రలో నిజదేవుడి నిరూపణ ఎన్నోసార్లు జరిగింది. ఎన్నో రికార్డ్స్, హిస్టారికల్ ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో ఒక సందర్భాన్ని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ సందేశం తర్వాత మనసన్నది మీకుంటే, ఆ దేవుణ్ణి నువ్వు గుర్తిస్తే, నీ బాధ్యత నువ్వు గుర్తెరిగితే, నీ జీవితం వెనక ఎన్ని కేకలు నీకు వినిపించినా, ఎన్ని ఒడుదొడుకులు నీకు ఎదురైనా గురి యుద్ధకు పరుగులు తీస్తాం. కావలసిన సందేశం జాగ్రత్త కలిగి చక్కగా అందరూ వినండి. అది క్రీస్తు పూర్వం ప్రవక్తల కాలం. లోతైన సందేశం, సందర్భం. ఇశ్రాయేలు జనాంగాన్ని యావత్తు ప్రపంచం గమనిస్తుంది. ఈరోజు క్రైస్తవులను గమనిస్తున్నట్టుగా నాకు తెలిసి మనం సరైన క్రైస్తవులు కాదని నాకు తెలుసు. నిజ క్రైస్తవులు అంటున్నాను. దేవుని ఆనుకుని బ్రతుకుతున్న దేవుని పిల్లల్ని ప్రపంచం గమనిస్తుంది. ఎంతగా గమనిస్తుందండి, సూక్ష్మ జనాంగమైన ఇశ్రాయేలు జనాంగానికి విజయాలు ఎలా వశమవుతున్నాయి. భూభాగం స్థిరమైన ప్రదేశం లేని ఈ జనాంగానికి సైన్య బలం, రాజుల బలం, అధికార బలం, గుర్రాల బలం, రథాల బలం అన్నీ కలిగిన మాకు విజయం ఎందుకు అడుగులు వెనక్కి వేస్తుంది, వీరి రహస్యమేటి, మాలో లేనిదేంటి అని యావత్తు అన్యజన ప్రపంచం ఇశ్రాయేలు వైపు చూడడం ప్రారంభించింది. అలా ఎన్నో సందర్భాలు క్రీస్తు పూర్వం మోజెస్ కాలం దగ్గర నుండి సమకాలీన ప్రవక్త న్యాయాధిపతుల తర్వాత సమయాల వరకు ఎన్నో విషయాలు మనకు కనబడుతుంది. ఆ దేవుని నిరూపణ అలాంటి సందర్భాల్లో ఒకానొక రోజు వస్తుంది. కనాను భూభాగం అనగా వాగ్దాన భూభాగం దేవుడిచ్చినది. అక్కడికి వచ్చే సమయానికి ఎన్నో దండయాత్రలు జరుగుతాయి ఇశ్రాయేలుకి, అన్యులకి మధ్య. ఇది కళ్ళబొల్లు కథలు కాదు, ద్రాక్షారామ కొట్టి కథలు కాదు, ప్రపంచ చరిత్ర. మిడిల్ ఆసియాలో అక్షరాలు అక్షరానుసారంగా ఖచ్చితమైన రుజువులతో కనబడుతున్న చరిత్ర, పచ్చి నిజాలు ఇవన్నీ. కథ ఆయన తెలుగు ఒక మాట అన్నాడు,
ఈరోజు మీరు అది ఆలోచించాలి. అన్ని దేవుళ్ళు ఒక్కడే, అన్ని మతాలు ఒక్కడే, ఆ దేవుడు కుల దేవుడు అన్నట్టుగా ఇలా వెలుపు అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన. తలకాయలు ఊపేక గొర్రెల్లాగా ఆలోచించాలి. ఆ దేవుడు గూర్చి అన్ని దేవుళ్ళు ఒక్కడా, ఎవరు చెప్పిండ్రు, ఎక్కడుంది, రికార్డ్స్ లేవా, నమోదు చేయబడ్డాయా, లేదు కదా. అలాంటి సందర్భాలు ఒక్కటి మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరేమనుకున్నా నెక్స్ట్ నన్ను పిలవకపోయినా ఐ డోంట్ కేర్, మీరు శాలరీ ఇవ్వరు కదా నాకు, అందుకే గవర్నమెంట్ జాబ్ ఒకటి వెనకెట్టుకున్నాను. అలాంటి సందర్భం ఒకటి మనకు కనబడుతుంటుంది. ఇశ్రాయేలు జనాంగాన్ని అడుగులతో సహా గమనిస్తుంది అన్ని జన ప్రపంచం. మిశ్రిత జనం కానాను భూభాగంలో అప్పటికే నివసిస్తుంది, మిలితమైపోయిన జనాంగం. అలాంటి జనాంగం ఒకరోజు ఇశ్రాయేలును చూసింది. ఏంటబ్బా వీళ్ళకి విజయానికి కారణం, ఎలా విజయం సొంతమవుతుంది, ఎట్లా, మా దేహాల దారుద్ర్యం వేరు, వీరి దేహాల వైఖరి వేరు, ఏ విధముగా చూసినా అన్ని విధాలుగా భౌగోళికంగా మెరుగైన స్థితిగతులు కలిగిన మాకు విజయం ఎందుకు సొంతం కావడం లేదు, అబ్జర్వ్ చేశారు. అర్థమైంది, వారి విజయానికి కారణం వారి మధ్య ఉన్న చెప్పండి బాధ అవుతారా పుట్ట మందస్సు. ఇస్రాయేల్కి జీపీఎస్ ఏంటో తెలుసా, మందసం, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అన్నాడు దాన్ని. అది చెబుతుంది నువ్వు ఏ దిశకు పోవాలి, ఎక్కడ ఆగాలి, సిగ్నల్స్ మందసం నుండి వస్తుంది ఇస్రాయేల్ ప్రపంచానికి. దాని అడుగుజాడల్లోనే 40 సంవత్సరాల అరణ్యంలో నడిచారు. దాని కనుసన్నల్లోనే ఇస్రాయేల్ భూభాగం అయిన వాగ్దాన భూభాగంలోకి దిగారు. అక్కడ నుండే దైవ ఆజ్ఞలు అధికారికంగా మహిమ నుండి వెలువడుతున్న ఇస్రాయేల్ ప్రపంచానికి ప్రతి వ్యక్తి వరకు దేవునికి రుజువు, దేవుని మహిమకు ప్రతినిధి, ఇస్రాయేల్ మధ్య అన్యజనులకి బాహాటపు రుజువు మందసం. గమనించింది అన్యజనుల ప్రపంచం, ఓహో బెలిజియానికి కారణం మందసం అన్నమాట. మందసాన్ని మనం తీసుకెళ్ళిపోతే విజయం మందే. తక్కు టమారా గజని మహమ్మద్ ఆలోచనలు అంటారు, తెలివైన తింగర ఆలోచన అంటారు దీన్ని. పోయిన వాడికి శ్రమ, పోయిన వాడికి బాధ, తెచ్చుకున్న వాడికి మరింత బాధ. అదే మందస్సు. బాగా విన్నాడు దేవుడు అంటే ఏంటో అర్థమవుద్ది. రోజు మందసాన్ని చూస్తున్నారు, మందసాన్ని చూస్తున్నారు, మందస్సు వీరి దగ్గర ఉండడం వల్ల వీరి విజయం అన్నమాట. ఒక ఇస్రాయేల్కి విజయాల మీద విజయాలు, విజయాల మీద విజయాలు బాగా అలవాటు అయిపోయేసరికి కన్నులు ఎక్కడున్న కళ్ళు ఎక్కడికి పోతే, సహజంగా మనసుకు ఉన్నదే కదా ఎక్కడికి పోయినాయి. దేవుని యొక్క సెలవు లేకుండా మందసాన్ని మధ్యన పెట్టుకోకుండా యుద్ధానికి బయలుదేరిపోయారు. కత్తి కాంతారాలో ఒకటి కత్తి పట్టుకుని ఏమైరి, తెగ నరికిరి, ఎవరు, ఫిలిస్తీన్లు. అప్పుడు అర్థమైంది, పెద్దలందరూ కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు, ఎందుకు మనం ఓడిపోతున్నాం, ఎందుకు మన ఇస్రాయేల్ పౌరులు చచ్చిపోతున్నారు, ఎందుకు మన సైన్య బృందం చూస్తుండగానే ఆహుతైపోతుంది. అర్థమైంది, మానవ బలంతో మనం ముందుకు పోయాం, దేవుని బలమైన మందసాన్ని అక్కడే వదిలొచ్చాం. అబరే అబ్బాయిలు అందరూ వెళ్ళి మందసాన్ని తీసుకురండ్రా అని చెప్పారు. అప్పుడు జరుగుతుంది సీన్ ఆఫ్ ఆఫెన్స్. రండి ఒకసారి మొదటి సమయాల గ్రంథం నాలుగవ అధ్యాయం 3వ వచనం నుండి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను, సిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనం తీసుకొని మన మధ్య నుంచుకుందము రండి, అది మన మధ్య నుండి నేడల, అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. ఏంటట, ఇశ్రాయేలులైన మనల్ని శత్రువుల చేతుల నుండి రక్షించేదేది,
నా భుజ బలం కాదు అని అర్థమవుతుంది. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. దేవుని పిల్లలకున్న మనల్ని రక్షించేది మన సైన్య సమూహాలు కాదు, ఒకే ఒక్కటి దేవుని యొక్క మహిమతో నింపబడిన మందసం. ప్లే అవుతుంది తమ్ముడు. యెహోవా మందసం, యెహోవా మందసం ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. కెరూబుల మధ్య దేవుడు చెప్పినట్టుగా అహరోను కాలం దగ్గర నుండి, మోసే కాలం దగ్గర నుండి కనబడుతున్న ఒక దృశ్య రూపం. బహుశా ఈ మందసం ఇప్పుడు మరుగైంది. నిజమైన మందసం ఈరోజు మనకి అదృశ్య రూపంలో ఉంది. ఆ రోజు ఆ మందసం మహిమకు శిఖనం. ఆ శిఖనమైనది దేవునికి రుజువు. అది ఎలాంటిదో తెలుసా? దేవుని ఎదుట, దేవుని ముంగిట నిలబడాలి అంటే భూమి మీద నిన్ను పరీక్షించి నిలదీసి నేను ఆహుతి చేసేది ఆ మందస్సం. వారికి అర్థమైంది, ఇది మన మధ్య నుంటే విజయం మనదే అని. వెంటనే పెద్దలు ఏం చేస్తున్నారు చూడండి, స్పీడ్గా చదవండి. కాబట్టి జనులు సిలోహోలో కొందరిని పంపి అక్కడి నుండి కెరేబుల మధ్యన ఆసీనుడై ఉన్న, కెరేబులంటే కంగారు అయిపోకండి, తెలుసు కదా భాష, కెరేబులంటే దేవదూతుల్లో అగ్రగణ్యులు, కెరేబులు సెరేపులు తెలుసు కదా, గాబ్రియేలు మేఖాయేలు ఎలికేటర్స్ అంటారు వీటిని. ఆ కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన ఓప్నీయును ఫినిహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని ఎబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి, యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకొనిరి, జడిసి దేవుని దండులోనికి వచ్చినని అనుకొని. సీన్లోకి ఎవరు దిగుతున్నారట? దేవుడే యుద్ధానికి దిగుతున్నాడట. జడిసి ఒక్కొక్కడు గజ 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 వణుకుతున్నారు. ఎవరు? అన్యజనులు. ఎవరు అన్యజనులు? అడ్రస్ ఏంటి? ఫిలిస్తీయులు. మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతాన్ని ఆనుకుని మొదలుకొని అటు ఉప్పు సముద్రం ఆవల ప్రాంతాల వరకు, ఆ పైన లెబనోను పర్వతాల వరకు ఆనుకున్న బలమైన సైన్య సమూహాలతో ఆక్రమించిన ఒక మిశ్రిత జనాంగం ఫిలిస్తీయులు. అట్టి ఫిలిస్తీయులు భయపడుతున్నారు. ఎట్లా భయపడుతున్నారో తెలుసా? దేవుడే యుద్ధానికి సిద్ధమయ్యాడట. ఎవడట నిలబడేది? దేవుణ్ణి దేవుడిగా గుర్తించేది ఎవరు? దేవుని పిల్లలు కాదు. ఎవరు? అబ్జర్వేషన్ చేయండి. ఎవరు? అన్యజనులు. ఎట్లా గుర్తిస్తున్నారు? వీరికి ఎలా తెలుసు? ఇందుకి ఫిలిస్తీయుల కేకలు విని ఎబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యా అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగూ సంప్రమింపలేదే, అంతకుముందు సంప్రమింపపోయినే విజయం వసమైంది, పాలెములో మందసం ఉంటే ఇప్పుడు సంప్రదించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అక్కడ దుష్ట జనాంగం ఎక్కువైపోయారు. ఎవరు? ఓఫ్ని ఫినిహాసులు. ఎవరు వీరు? గజకర్ణ గోకర్ణలు. అంటే గుడి పేరు చెప్పి గుళ్ళో లింగాన కూడా దాచేసే రకాలన్నమాట. దేవుడు ఫోటో పెట్టి దేవుడి మీద బ్రతికే జనాంగం ఉంటారు చూసారు, ఆ టైపు. ఎంతగా అంటే శరీర సుఖాలకు కూడా అలవాటు పడిపోయారు. ఎంత సుఖాలంటే దేవుని సేవ చేయడానికి వచ్చిన స్త్రీమూర్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. బ్లడ్ ఈడియట్స్. ఎవరు? ఏలే కుమారులు, నీచులు, దౌర్భాగ్యులు, విలువలు తెలియని భ్రష్ట జనాంగం, దేవుని ఎదుట ఏమాత్రం అర్హత లేని వారు, దుష్టులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు. దేవుని యొక్క మహిమను బాహాటంగా అవమానపరిచే దగాఘోరు గోండా నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు. దేవుని మందస్సు ముందు దేవుని సన్నిధిలోనే అక్రమ సంబంధాలు పెట్టుకున్న నీస సంస్కృతి కలిగిన ఒక భక్తుడు గర్భాన పుట్టిన దరిద్రులండి. ఎవరు? ఏలీ కుమారులు. సిగ్గు సిగ్గు సిగ్గు. అందుకే దేవుడు ఫీల్ అయ్యాడు.
వీరి మధ్య నేను ఉండడానికి ఇష్టపడను. పాపమున్న చోట ఎలుగైన దేవుడు నివాసం ఉండడు. గుర్తించుకోండి, సంఘాలలో అక్రమ సంబంధాలున్నా, సంఘాలలో లేనిపోయిన కార్యాలు జరిగినా, సంఘంలో లౌకికమైనది దానిలో ఇంక్లూడ్ అవుతున్నా, దేవుని మహిమ బయలు వెళ్ళిపోతుందన్న సంగతి మర్చిపోకండి. బీ కేర్ఫుల్. సంఘంలోనికి లౌకిక సంబంధమైనది ఏది రావడానికి వీల్లేదు. లేదు, ఇది కన్ఫర్మ్. ఇది నేను చెబుతున్న మాట కాదు, దేవుడు చెబుతున్న మాట ఇది. లోక సంబంధమైనది దేవుళ్ళలోనికి రాకూడదు, వచ్చింది. అక్రమ సంబంధాలు, దేవుడికి ఇవ్వాల్సిన బలి అర్పణలు, వారే తినడాలు, నీచమైన సంస్కృతి జరిగిస్తున్నారు. దేవుడు కూడా డిసైడ్ అయిపోయాడు. ఒక్కసారి వీరికి సురకల మీద సురకలేస్తే గానీ బుద్ధు రాదనుకున్నాడు. అందుకే దేవుని మహిమ వెళ్ళిపోవాలనుకున్నాడు. దేవుని మహిమ వెళ్ళిపోవడం అంటే వెలుగు అలా వెళ్ళిపోవడం కాదు, మందసమే వెళ్ళిపోవడం. డిసైడ్ అయిపోయాడు దేవుడు. వెంటనే అన్యజనుల మంచి సర్టిఫికేట్ ఇస్తున్నారు చూడండి కిందకి. అయ్యయ్యో, మహాశూరుడగు మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీలను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీలారా, ధైర్యము తెచ్చుకుని వారు మీకు దాసులైనట్లు మీరు ఎబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఏమంటున్నారు? అయ్యో, ఐగుప్తిలో గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు వేరే దేవుడు. మీకు అర్థమైపోవాలి, ఐగుప్తిలో జరిగిన మహా అద్భుతాలు మేళ సమ్మేళనం ఆ సమకాలీన ప్రపంచానికి సుపరిచితమన్నమాట. బైబిలే చెప్పలేదు ఐగుప్తిలో వండర్స్ గురించి. ఎవరు చెప్తున్నారు? ఫిలిస్తీన్లు కూడా చెప్తున్నారు. ఎర్ర సముద్రం పాయలైన వింత, ఐగుప్తులో జ్యేష్ఠ జనాంగం చనిపోయిన వింత, నైలు నదిని రక్తంగా మార్చిన ఆ వింత, వడగండ్లు పడేసిన ఆ వింత, పురుగులను పుట్టించి జనాల మీదకి దండయాత్ర చేయించిన ఆ ఇంత, ధూళిని పేలుగా సృష్టించి ప్రతి ఒక్క పశువులు మొదలుకొని మనుషుల వరకు వాళ్ళని శిక్షించిన ఆ వింతలో అద్భుతాలు ఎవరు జరిగించారని డాక్యుమెంట్స్లో, భౌగోళిక చరిత్రలో మనకు కనబడుతుంది. ఇస్రాయేలీల దేవుడు. ఐగుప్తి అంటే ఆ రోజుల్లో నవనాగరికతకు పెట్టింది పేరు ఈజిప్ట్. ఆ రోజుల్లో ఐగుప్తినే గజగజలాడించి అంటే ఇంకా మిగిలినవన్నీ పిల్ల పిల్ల దేశాలు అన్నమాట. అంతే కదా, అమెరికాకి ఏ బుద్ధి వచ్చిందంటే ఇంకా మిగిలిన దేశాలు ఏ పార్టీవి చెప్పండి. ఆ రోజుల్లో అమెరికా బ్రిటన్ లాంటిది ఏది? ఈజిప్ట్, ఐగుప్తి. ఐగుప్తిలో ఇంతలా జరిగించింది ఆయనేనా? ఆయనే. అయ్యయ్యో, మనకేమవుద్ది? మన విజయం వశమవుద్దా? అయినా మీరు కంగారు పడకండి, ఎందుకంటే అన్యులు గనక వారికి వారే ఎంకరేజ్మెంట్ ప్రసంగాలు చేసుకుంటున్నారు యుద్ధంలో. ఏమని? చావో రేవో తెలుసుకుందాం, రండి, భయపడకండి. వారి దేవుడు వారి మధ్య ఉండడం వారిష్టమో కాదు, అది మనకు అనవసరం. మనకు కావలసిందల్లా ఒక్కడే, మీరు ధైర్యం తెచ్చుకోండి. వెళ్ళిపోయారు, ధైర్యం తెచ్చుకున్నారు. ఫిలిస్తీన్దే విజయం అయిపోయింది. వేల మంది ఇస్రాయేలు చచ్చిపోయారు. ఎందుకు దేవుడు వారికి విజయాన్ని ఇవ్వడం లేదు? ఎందుకంటే ఒకే ఒకటి దుష్ట నాయకులు అక్కడ ఉన్నారు. ఎవరు? ఏలీ కుమారులు. ఆ యుద్ధంలో పనిలో పని దేవుడు వారిని కూడా చంపించేశాడు. చచ్చారు ఇద్దరు దరిద్రులు. క్రైస్తవ్యానికి అక్కడక్కడ ఉంటారండి సీడ పురుగులు. ఈ దరిద్రుల్ని అమ్మడించేవారికి అస్సలు బుద్ధి ఉండదండి. వాడు ఎభిచారం చేస్తాడని తెలుసు, వాడికి బహుభారీతత్వం ఉందని తెలుసు, వాడు దగగోరు గోండాగాడని తెలుసు, వాడు పేదవారి జీవితంలతో కూడా ఆడుకుంటాడని మీకు తెలుసు, వాడు దొంగ నాయకుడని తెలుసు, వాడు తెర మీద యాక్టింగ్ ఒకటే వెనకాల చేసేది ఒకటని తెలుసు. ఆయన ఆయనకే ఒంగొంగి దండాలు పెడతారు. బుద్ధి ఉందా వీళ్ళందరికీ? లేదు. అందుకే దేవుడే బయటికి పోవాలి, దేవుడే బయటికి రావాలి. దేవుడే బయటకు వస్తే చస్తారు ఏదో ఒక రోజు. ఆ సన్నిధిలో బ్రతుకుతున్న వారు చస్తారు, అప్పటిగానే బుద్ధి రాదని చచ్చారు. దేవుడు బయటకు వచ్చాడు, దేవుడు తీసుకొచ్చాడు. దేవుని మందసం బయటకు వచ్చింది, అయ్యింది. అప్పుడు ఏం చేశారు తెలుసా? తెచ్చుకున్న ఫిలిస్తీన్లందరూ చాలా ఆనందపడుతున్నారు. వారి విజయాన్ని మన వశమై తెచ్చి దాగోను దేవత గుడిలో పెడతాం. బాగా అబ్జర్వ్ చేయాలి పాయింట్. ఫిలిస్తీన్ యొక్క ఇంటెన్స్ని మీరు పట్టుకోవాలి. బైబిల్ పై పైన చదివితే అర్థమవుతుంది.
వారి యొక్క యాటిట్యూడ్ మీరు గమనిస్తున్నప్పుడు మీకు తెలియాలి, ఫిలిస్తీన్ల కులదైవం ఎలవేల్పు ఎవరు అంటే ఒకే ఒక్కటి దాగోను యుద్ధ గుడి ఉంటుందండి. ఆ గుడిలో ఎవరిని పెట్టారు తీసుకెళ్ళి? యెహోవా మందసాన్ని పెట్టారు. ఏం జరుగుతుందో చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనం నుండి ఫిలిస్తీన్లు దేవుని మందసం పట్టుకొని ఎబెనెజర్ నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. దానిని అంటే ఏంటది? మందసం. మందసాన్ని ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో. అక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటో తెలుసా? వారి కులదైవం ఎలవేల్పు ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో యెహోవాను కూడా తీసుకెళ్ళి అక్కడే పెట్టారు. అంటే అన్ని దైవాలకి సమాన హోదా ఇస్తున్నారన్నమాట ఎవరు? ఫిలిస్తీన్లు. అంటే వారి యొక్క ఆలోచన సరళి ఏంటంటే అన్ని మతాలు ఒక్కటే, అన్ని దైవాలు ఒక్కటే, మతాలలో మంచి అన్నది ఉంది అన్నది వారి ఉద్దేశం. ఎవరిది? ఫిలిస్తీన్లది. అన్ని దైవాలు ఒక్కటైన దైవాలలో ఈ బైబుల్ దేవుణ్ణి కూడా కలిపేశారు. నువ్వు నేను కలిపేసిన ఆయన కలద్దు? ఆయన కలుస్తాడా? అసలే వీరుడు అంటున్నారు, సూర్యుడు అంటున్నారు. ఎవరు వాళ్ళే? ఎవరు? ఫిలిస్తీన్లే. వారే అంటున్నారు అద్భుతాలు చేసే దేవుడు అని. ఈ బైబుల్ దేవుడు, ఈ బైబిల్లో ఉన్న ఇశ్రాయేలు దేవుడు ఈ దేవుడిని తీసుకెళ్ళి సమకాలీన దేవత గుళ్ళులో పెట్టేశారు. ఆ దేవుడు అడ్జస్ట్ అవుతాడా? నో. ఏ దేవత అనబడిన దేనినైనా కాళ్ళ కింద వేసి తొక్కుతాడు. బాగుందిరా అబ్బాయి, మీకు అస్సలు పక్షపాతం లేదురా, భలే ఉన్నారు, ముద్దొచ్చేస్తున్నారు అన్నాడు ఫిలిస్తీన్లు. మీ దైవంతో సహా నన్ను కూడా సేమ్ కుర్చీ చేశారు అన్నట. నో, తెల్లవారేసరికి ఒకటి జరుగుతుంది. ఏంటి చూడండి, దాగోను గుడిలో దాగోని ఎదుట దాని నుంచి అయితే మరనాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసమును ఎదుట నేలను బోరల పడి ఉండెను గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానం ముందు మరలా ఉంచిరి. వాని స్థానం మనసు ముందు ఎడబడిపోయారట. దాగోను పడిపోయిందట. పడిపోవడం కాదు, పడేస్తాడు దేవుడు. దేవుడు అన్నవాడిని దేవుళ్ళుగా పిలవబడిన ఏ ప్రతిమనైనా మనుషునైనా ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాడు. ఎందుకంటే అవన్నీ కల్పింపబడినవని దాన్ని ఆరాధిస్తున్నవానికి తెలియాలి. అయినా వినలేదు. అరే, మందసం ముందు మన ఎలవేల్పు ఏంటి, ఎలా పడిపోయింది? అయితే బహుశా ఆ మందసంలో ఉన్న ఆ యెహోవాయే నిజదేవుడా? మనం నమ్ముతున్న ఈ దేవుడు దేవత, దేవతగా పిలవబడేవాడు, దేవుడిగా పిలవబడేవాడు దాగోను. అంటే 2000 మనం వాడాలంటుడే ఎవడు? దాగోను. ఆడదేవత మగదేవత తెలియని పరిస్థితి. దేవుడు తీసుకొచ్చి కాళ్ళ దగ్గర వాడేశాడు, మందసం ముందు పడ్డాడు. అప్పుడు అలర్ట్ అయిపోయామో, ఇశ్రాయేలు దేవుడు గొప్పోడులో ఉంది. అనవసరంగా ఈయన స్థానం మనమనుకున్న కులదేవత పక్కన పెట్టామేంటి, తప్పు చేస్తున్నామేమో. బహుశా మన దేవుడు ఏమన్నా డుబుల్కేటా, మనమే సృష్టిని చేసుకున్నామన్నా కనీసపు రేజింగ్ క్వశ్చన్స్ లెగిస్తే బాగుండు. లెగలేదు కానీ దేవుడు క్షమిస్తాడా? మళ్ళీ సెకండ్ కౌంటర్ ఉంది చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మరణాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తల రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. దాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. ఓ, ఆరాధింపబడుతున్న దైవం. పట్టు వస్త్రాలు పెడుతున్నారు, నడానికి వడ్డానం పెడుతున్నారు, శతమానాలు వేస్తున్నారు, పూలు దండలు వేస్తున్నారు, బలి నైవేద్యాలు ఇస్తున్నారు, పండగలు చేస్తున్నారు. కాలం వచ్చేసరికి దేవుని ఎదుట సంబరాల మీద అంబరాలు ఆకాశాన్ని అండుకుంటున్న ఈ కుల ఏల్పు దైవం చివరికి తెల్లారేసరికి 2 కౌంటర్లో ఏమైందో తెలుసా? తలా మేడ మొత్తం దిగిపోయింది బోడిగా. ఎవరు నరికేశారు? ఎవరు ఎలా చేశారు? గుడి తలుపులు గుడిలో వేసినట్టుగున్న, బయట తాళం అలానే ఉంది,
గర్భగుడి తలుపులు ఎవడో తీయలేదు, ప్రధాన యాజకులు బయటే ఉన్నారు, అర్చనలు జరిగే సమయం కూడా కాదు. ఏమైందా? భయం అన్నట్టు ఎర్రమొక్కల్లారా, ఏమైంది? ఆ దేవుడే కలగజేసుకుని నువ్వు పూజిస్తున్నది ఒట్టిదని తెలియజేయడానికి నరికి పడేశాడు. మన బాసులో మాట్లాడుకుంటే తోడా మైడా రెండు నరికి పడేశాడు, ఒక్క మొండం కూడా తీసి పడేశాడు. ఇంకా బోడిదానికి ఎవడన్నా అన్నం పెడతాడా? పెడతాడా? చూడడానికి ఎకారం ఉంటుంది. అర్థమైపోయింది ఏం జరిగింది? కళ్ళతో చూస్తున్నారు, దేవుడిని నిరూపిస్తున్నారు. రే, మీరు ఆరాధన చేస్తున్నదంతా ఒట్టిది, విగ్రహాలు మీరు సృష్టించుకున్నారు. అప్పటి నుండి దేవుడు చరిత్రలో నిరూపిస్తున్నాడు, చూడండి, విగ్రహ ఆరాధన వట్టిది 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 వట్టిది. మూఢ నమ్మకం, గుడ్డ నమ్మకం, జ్ఞానయజ్ఞాన వేదకి ఈ మధ్య కాలంలో వచ్చి మనం చేసుకున్నది మనం పూజించకూడదని ఇప్పుడు సుప్రసిద్ధ సూత్రాలు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం నుంచి బైబిల్ దేవుడు చెబుతున్నాడు, విగ్రహారాధన పూజ మనిషిని మూఢ నమ్మకాల వైపుకి మళ్ళిస్తాదని. దట్ ఈస్ బైబుల్. బైబుల్ దేవుడు చెబుతున్నాడు విగ్రహ పూజ వట్టి మూర్ఖత్వం అని. దాని వైపు మీరు ఉండడానికి వీల్లేదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నరికి పడేశాడు విగ్రహాలన్నింటినీ, ఆయన స్టైల్లో ఆ రోజు రుజువు చేశాడు. అయినా అర్థం కాలేదు, వినడు కదా మనిషి ఓరకే. అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అవి జరుగుతున్నప్పుడు ఏదైతే మన భారత వనిత మిగిలిన హిందూ దేశాలు, నేపాల్ మిగిలిన ఈ బోర్డర్లో ఉన్న దేశాలన్నీ ఎక్కడికైతే వెళ్ళి ఒంగొంగి దండాలు పెట్టి తీర్థయాత్రలు సన్యాసనాలు చేస్తారో అక్కడే వరదల ఉధృత రూపంలో వచ్చే జరుగు గుడి గుడి లేచిపోయింది. ఏమైంది అంటే ఈ ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నవాడు మన హిమాలయాల్లో ఉన్న ఈ దేవుడు కాదన్న క్వశ్చన్ వారికి రేజ్ అవ్వాలి. వద్దా, అవ్వాలి. అయ్యిందా? మళ్ళీ ఇంకో గుడి కట్టారంతే. అవదండి, మనిషికి అర్థం అవ్వదు. దేవుడు ఏదో విధంగా నిరూపణ చేస్తున్నాడు, ఏదో ఒక విధంగా ప్రకృతి ద్వారా అప్పుడప్పుడు జరుగుతుంటే మా నమ్ముకున్న దేవతలు, మా నమ్ముకున్న దైవాలు ప్రకృతి వడదెబ్బకి, ప్రకృతి దెబ్బకి కుప్పగూలిపోతున్నప్పుడు ప్రకృతిని కంట్రోల్ చేయని ఈ రూపంలో ఉన్న ఈ దేవుడు వీడు దేవుడు కాదని అప్పుడే నిరూపణ అవ్వాలి. అయినా అవడం లేదు. అప్పుడప్పుడు పిడుగులు చర్చిల మీద కూడా పడుతుంటాయి. ఎందుకు? చర్చినే దైవంగా ఆరాధిస్తారు కనుక. అప్పుడప్పుడు పైన గంటలు పగులుతుంటాయి. అప్పుడప్పుడు ఈ గుడి గోపురాలు, చర్చస్ కట్టిన గోపురాలు కూడా పగులుతారు. అబ్బాయి అలట్టగున్నాను రా, దేనికి రూపాన్ని పెట్టొద్దు. ఎన్నో నిరూపణలు చేస్తున్నాడు, అయినా నమ్మడం లేదు. ఈసారి విగ్రహాలకు కాదు బుద్ధి చెప్పడం, వీళ్ళకే బుద్ధి చెప్పాలి. వెంటనే దేవుడు డిసైడ్ అయ్యాడు, క్యాన్సర్ని సీన్లోకి దించాడు. ఏంటది క్యాన్సర్? క్యాన్సర్లో రకాలు ఉన్నాయి తెలుసు కదా మీకు. గడ్డల రూపంలో ఉంటుంది, గుండెకి వచ్చేది ఒకటి ఉంటుంది, అంతర్గత అవయవాలను తినేసేది ఒకటి ఉంటుంది, బహిర్గతంగా పెద్ద పెద్ద గడ్డల్లా వచ్చేది ఒకటి ఉంటుంది. దాని రకాలు, వివిధ రకాలు. అందుకే దానికి పీత గుర్తేస్తారు. దేనికి? క్యాన్సర్కి పీత. చూడండి, ఒక లైన్లో వెళ్తుందా, ఇలాగెళ్ళిపోతుంది, ఇలాగెళ్ళిపోతుంది, ఇలాగెళ్ళిపోతుంది. క్యాన్సర్ కూడా ఎలా కావాలంటే అలా వెళ్ళిపోతుంది. క్యాన్సర్ స్టైల్ అది. అలాంటి గడ్డలు వచ్చినాయి. ఎక్కడెక్కడ వచ్చినాయో తెలుసా? ఎక్కడ చెప్పుకోకూడదో అక్కడక్కడ వచ్చినాయి. ఇస్రాయేల్ని చెప్పించినప్పుడు దేవుడు అడరాయ్ చాలా స్టైల్గా పూజ కొడుతున్నారు కదా, మూలవేద చేత బాధ్యం చేస్తాను మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. మూలవేద అంటే మీకు తెలుసు, మరి కుదిరిని గుచ్చలేరు అన్నమాట. అందుకే కొంతమందికి అడుగు కదులుతారు, ఇటు కదులుతారు. చూసారా? నేను చాలామందిని చూశాను. అటు కదలడం, ఇటు కదలడం పెద్ద పనిష్మెంట్ అది. మూలవ్యాధి, ఈ మూలవ్యాధి ఎక్కడో మనకు తెలుసు. అక్కడక్కడ గడ్డలు రప్పించాడు. ఆ గడ్డ రోజు రోజుకి పెద్దదవుతుంది. వేల మంది చచ్చిపోతున్నారట, చచ్చే శవాలు అయిపోతున్నారు క్యాన్సర్. అర్థమైపోయింది. ఒకరోజు మోకమ్మడు సమయం కోసం ఈ దగ్గర గుండగాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఎప్పటి నుండి ఇది జరుగుతుంది అసలు? యెహోవా మందసం తెచ్చాం కదా, అప్పటి నుండే కదా ఈ విపరీతమైన ధోరణి మనలో జరుగుతుంది. ఎస్, అప్పటి నుండే. అయితే ఒక విషయం చేద్దాం, మాకు ఒక డౌట్ వస్తుంది. ఇదంతా ఆయన వలన జరుగుతుందా, లేదా కాలక్రమంలో ఈ వైరల్ ఫీవర్లా ఏమన్నా మనకు వస్తున్నాయని ఏతువాదులు కొంతమంది తయారయ్యారు. అర్థమైందా? ఏతువాది అంటే ఎవడు నమ్మడు, ఓరకాడికి ఎన్ని జరిగినా నమ్మడండి. ఆపోజిట్ టీంలో కూడా కొంతమంది ఏతువాదులు సిద్ధమైపోయారు. ఎలా సిద్ధమైపోయారంటే, వచ్చావా
ఆ దేవుడు అనడానికి రుజువు ఏంటి? ఇదిగో ప్రకృతి వ్యాధులేమో అనుకోవచ్చు కదా, ఆ దేవుడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అన్ని నెగిటివ్గా ఆలోచిస్తారు, ఎందుకు పాజిటివ్గా ఆలోచించండి. దేవుడు అది ఇది మీరు ఏదో పెద్ద పెద్ద ప్లగ్గాడ్స్ పెడతారు ఎందుకు, అవన్నీ వద్దు. ఒక నిరూపణ మనం చేసేద్దాం. ఒకవేళ ఆ దేవుడే చేశాడా, లేక ఏరొక దేవుడు చేశాడా, లేక దేవుడే కాకుండా అవి కాలక్రమంలో అదృష్టవశం చేత అలా జరుగుతున్నాయో ఒక టెస్ట్ పెడదామని ప్రయోగశాలను సిద్ధం చేసుకున్నారండి. ఎవరిని నిరూపించడానికి? దేవుడిని నిరూపించడానికి ప్రయోగశాల. ఈరోజు కూడా అలానే కదండి అడుగుతుంది ఈ ప్రపంచం. దేవుడు ఉన్నాడా ఉంటే జీవించు, దేవుడు ఉన్నాడా నాకు కనబడమని చెప్పు. నీకు ఎందుకు కనబడాలి అసలు? నీకు ఎందుకు కనబడాలి? నేను అడుగుతున్నా నీకు ఎందుకు కనబడాలి? నువ్వు నమ్మకపోతే ఏమన్నా నష్టం? ఇప్పుడు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి నీ ముందు ఎందుకు రాయని నిరూపణ? చచ్చిపోయిన అందరికి తెలిసిపోద్ది నమ్మో దేవుడు ఉన్నాడనేసి. అప్పటి వరకు ఎంత చెప్పినానికి అర్థమవుతుంది, చనిపోయిన వెంటనే అర్థమవుద్ది దేవుడు ఉన్నాడు. ఎందుకంటే చచ్చిన వెంటనే కనబడేది ఆ దృశ్యమే, ఆ మహిమే, ఆ తేజోమహిమే. దాని ఎదుట నువ్వు నిలబడాలి. మీరు లీగల్గా ఆలోచిస్తున్నావు అనుకుంటున్నారు, కానీ చాలా అజ్ఞానంగా ఆలోచిస్తున్నారంట. అన్ని దైవాలతో ఈ దైవాన్ని కలిపేశారు. ఒకవేళ ఆ దైవమే ఇవన్నీ చేస్తుందనడానికి మన శరీర రోగాలు, ఇంత భయంకరమైన రోగాలు వస్తున్నాయి చరిత్ర చెబుతుంది, భయంకరమైన రోగాలు. ఆ రోజు ఫిలిస్తీన్కి రావడానికి సమకాలీన బైబిల్ గ్రంథంతో కలపబడిన ఒక చరిత్ర పుస్తకం ఫిలిస్తీన్లో జరిగిన ఈ వ్యాధి సంబంధమైనది రికార్డ్ చేయబడ్డాయి. ఆ రోజు పంది కుక్కుల ద్వారా ఈ వ్యాధి వచ్చింది అని. కొన్ని కొన్ని వ్యాధులు ఎలా వస్తాయి? జీవుల వలన వస్తుంటాయి. కొంతమందికి తెలియదు, కుక్కలకు ముద్దాడేస్తుంటారు చూసారా? తెలియదు ఈ ఇళ్ళకి, అసలే తెలియదు ఈ మనం మన ఇంట్లో ఉన్న కుక్కలకి. తోమి జామి కామి అని దాని మూతులు ఒక ఆవిడ చూస్తుంటామండి, దానికి ముద్దెట్టేస్తుంది, ఈవిడ ఒక ముద్ద తినేస్తుంది, దానికి క్యాన్సర్ ఏదో వచ్చి చచ్చిపోద్ది ఏదో ఒక రోజు. భయంకరమైన వ్యాధులు వచ్చేస్తాయి. జీవులను దూరంగా పెట్టాలి. ఎక్కడ ఉంచాలి అక్కడ వరకు ప్రేమించాలి. దాని నోట్లో ఈ నోట్లో పెట్టుకోడు, ఈ నోట్లో ఆ నోట్లో పెట్టుకోడు. స్వైన్ ఫ్లూ ఎలా వచ్చింది, బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది? జీవుల నుండి కదా. ఎక్కడి నుండి వస్తుంది ఈ భయంకరమైనది? ఎబోలా ఎలా వచ్చింది? అస్కీరదాలైన గబ్బిలాల నుండి కదా. చెప్పండి, జంతువుల నుండి, జీవుల నుండి తెగుళ్ళు పుట్టిస్తుంటాడు. మెదడు వేప వచ్చేది, మెదడు వేపు వేద వచ్చేదో ఒకప్పుడు పందిని కుట్టినది మనల్ని కొడితే తలకే వాసిపోయేదండి ఒక్కొక్కటి గ్రహాంధ్ర జీవులకు. జీవుల నుండి వచ్చేవి, జీవుల నుండి. ఆ రోజు వారికి కూడా ఆ రోగం, ఆ క్యాన్సర్ సుగుణాలు కలిగిన ఆ రోగం, ఆ గడ్డల రోగం దాని నుండి వచ్చింది. అర్థమైంది. కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు, ఒకరోజు నిర్ణయం తీసుకున్నారు త్వర త్వరగా. ఆరవ అధ్యాయం అదే గ్రంథం, 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మందసం 7 నెలలు ఫిలిస్తీన్ల దేశంలో ఉండిన తర్వాత ఫిలిస్తీన్ల యాజకులను శకునమును చూసి వారిని TV9 ఎవరిని కూర్చోబెట్టారట? ఎవరిని కూర్చోబెట్టారట? అందరూ కలిసి యెహోవా మందసం 7 నెలలు ఫిలిస్తీన్ల దేశమందు ఉండిన తర్వాత ఫిలిస్తీన్ల యాజకులు శకునము చూసిన వారిని పిలువు నమ్మించి, శకునమును చూసి వారిని, శకునం అంటే జ్యోతిష్యం, జ్యోతిష్యం అంటే జ్యోతిని చూసి భవిష్యత్తు చెప్పడం. జ్యోతులు ఉంటాయి కదా, జ్యోతులు అంటే ఏంటి? పగట నీళ్ళుటకు ఒక జ్యోతి, రాత్రి నీళ్ళని కొన్ని జ్యోతులు. ఆ జ్యోతులను చూసి మనకి భవిష్యత్తు చెబుతారండి. ఇదేమో నమ్మడానికి బాగుందా చెప్పండి. ఇప్పుడు దీన్ని చూసి హలో జేమ్స్ గారు నెక్స్ట్ మీ జీవితంలో ఇది జరగబోతుందని దాన్ని చూసి నాకు చెప్పేవనుకో, నేనేమనాలి అని నేమనాలి చెప్పు అసలు. దాని మీద కూర్చోబెట్టకూడదు. ఏంటి అది, దానికి నా భవిష్యత్తుకి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఇదే జ్యోతే, అది జ్యోతే, దానికి నాకు సంబంధం ఏంటి? ఒడ్డి నమ్మకాలు కదండి. జ్యోతిష్యం కూడా వట్టిది అని బైబిల్ దేవుడు నిరూపిస్తున్నాడు. శకునాలు వట్టివి అని దేవుడు నిరూపిస్తున్నాడు. అందులో ఏమీ లేదని నిరూపణ జరగబోతుంది. చరిత్రలో యథార్థ దేవుణ్ణి నిరూపణ రికార్డ్స్ ఇప్పుడు మనం తిరగేస్తున్నాం. అది దర్యాప్తు. ఈ జ్యోతులకి నాకు సంబంధం ఏంటి? లైట్ను చూసి నా భవిష్యత్తు చెప్పడం ఏమన్నా వాస్తవమా? నమ్మడానికి ఏమన్నా ఆధారం ఉందా? లేదు. ఇప్పుడు దేవుడు నిరూపించడానికి ఎవరిని సీన్లోకి దించారు? ఈ స్టూడియో మాస్టర్లో ఉన్నవారందరూ శకునాలు చెప్పేవారిని తీసుకొచ్చారండి. శకునములు చెప్పేవాడు ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? నీ గోత్రం చెప్పమని అడుగుతాడు, అంతకుమించి ఏమని అడుగుతాడా?
నువ్వు ఎప్పుడు పుట్టవో చెప్పు అంటాడు. ఏదో ఒకటి చెప్పేస్తాడు, ఆడ మగ పుడుతుందని నీకంటే మరి ఏదో ఒకటి పుట్టకపోతే ఏం జరుగుద్ది? భవిష్యత్తు జ్యోతిష్యం ఎలా ఉంటుంది అనుకున్నావు? గర్భవతిని చూసి నీకు ఆడ మగ పుడతారా? మరి ఇద్దరిలో ఎవరు పుట్టిపోతే గ్రహదృష్టి పుడుతుందా? జ్యోతిష్యం అలానే ఉంటుంది, ప్లస్సో మైనస్సో ఏదో ఒకటి జరగాలి కదా. ఏదో ఒకటి జరిగేసరికి మనం ఏమనుకుంటాం, అమ్మో జ్యోతిష్యులు చెప్పారు అట్లానే జరిగిందండి, ఆయన పేరు పెట్టుకుంటాను నేను అనుకుంటా. పెట్టుకో, అక్కడే జాయిన్ చేయి మీ అబ్బాయిని. వట్టివి వాడు కూర్చోబెట్టి డిస్కషన్ జరుగుతుంది. ఏమని యెహో మందసం ఏమి చేయదుము, ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపివేయదుము, తెలియజెప్పమనగా ఏమి చేయదుము క్వశ్చన్ వేశారు. ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి, ఏం చేయాలి చెప్పండి. దాగునది అవసరం తీసుకెళ్లి గోదావరిలో కలిపేసి ఆ గుడిలో ఎవరు నెట్టాలి? మందసాన్నెట్టి పూజలు బలి నైవేద్యాలు పాప పరిహారార్థ బలులు జరిగించాలి. ఏం చేయలేను వాడిని అడిగితే ఏం చెప్తాడు? సమయాల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడు. సగుణాలు చూసేవాడిని అడిగితే ఏం చెప్తాడు? యెహో ప్రతినిధులను అడిగితే చెప్తారు. వాళ్ళకేం తెలుసు? దేవుని పిల్లలను దేవుని కొరకు అడిగితే చెప్తారు. ఏమీ తెలియని లఘూటుగాలను అందరం తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళేం చెప్తారు? వాళ్ళకేం తెలుసు? వారికేమీ తెలియదు. అందుకే మానవ సంబంధమైనవి చెబుతున్నారు చూడండి ఏమని. వారు ఏమి చేయదుము, దాని స్వస్థలమునకు దాన్ని పంపుదుము, తెలియజెప్పడనగా వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివే ఉద్దేశించుచుండగా ఓ రక ఏ పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరార్థమైన అర్పణము చెల్లించి పంపమని ఆయన అడిగాడు. మరి ఈయన లంచం మిమ్మల్ని అడిగాడా? మరి అయ్యే మరి ఎక్స్ట్రా అంటే రేట్లని అయ్యే. దేవుడు అడగకపోయినా గుండె చేయించుకోవడం, దేవుడు అడగకపోయినా కాళ్ళ మీద నడవడం, దేవుడు అడగకపోయినా ఏవో విన్యాసాలు చేయడం, అయ్యే ఎక్స్ట్రా అంటే రాట్లని. వీళ్ళు అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవుడట ఏదో అడుగురేచ్చాడట, దేవునికి ఇస్తున్నారు. ఓకే ఇచ్చారు, ఏంటి అబ్బా మీ ఇంటెన్షన్ అని అడిగితే కిందగా చెబుతున్నాడు ఆరో వచ్చిన ఐదో వచ్చిన నుండి. కాబట్టి మీకు కలిగిన గడ్డలు కానీ భూమిని కానీ పాడు చేయి పందికొక్కులు గాను నిరూపింపబడిన గడ్డలను పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమను చెల్లింపవలను, మహిమను చెల్లింపవలను. దేవునికి మహిమ ఎలా చెల్లించాలట? వచ్చిన గడ్డలకు రూపం ఏంటంటే అర్థమైంది ఈ మధ్యకాలంలో మన వెనక తిరుగుతున్న పంది ఒక్కలు. పందికొక్కలు ఏం చేస్తాయి చెప్పండి? చక్కగా కట్టుకున్న ఇల్లును కూడా కింద నుంచి అలా పైన బాగుంటుంది, మొత్తం కింద తొలిసేస్తాయి. క్యాన్సర్ కూడా అలానే చేస్తుంది, చూడ్డానికి బాగానే ఉంటాయి, పైన ఉన్న బొచ్చంతా ఊడిపోతుంటాయి. యువరాజు గుడిపోయిన చూసారా మధ్య మనీషా కోయిరాల ఏదో కోయిరాలు ఉంటుంది కదా, కోయిలు మోకపోయింది ఆ మధ్య చూసారా? సినీ యాక్టర్లు గౌతమికి వచ్చింది చూసారా మధ్య? చూడ్డానికి కటౌట్ అలానే ఉంటుంది, లోపల మొత్తం డొలకైపోతుంది. పందికొక్కులు మాదిరి ఆ వ్యాధి బహుశా ఇటీవలనైనా వచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనా పందికొక్కుల్ని బంగారు పందికొక్కుని చేసి ఆ మందసం దగ్గర పెట్టి ఆయనకు మహిమ చెల్లించండి. దేవునికి మహిమ చెల్లించడం పందికొక్కుల్ని బంగారు రూపంలో చేయడం కాదు, నీ పాప పరిహారార్థ బలిగా జంతువును బలేదు. అది ఎవడ చెప్పట్లేదండి వీరికి, తెలిసి తెలియక దేవుడు ఎదురుగా కనబడేసరికి ఏదోలా ఆయన మనసు గెలుచుకోవాలని ఈరోజు ఈ సమకాలను ప్రపంచం చేస్తున్నట్టే ఆ రోజు నుండి అదే చేస్తున్నారు. ఆయనకి ఇష్టమైనవి ఏం చేయాలి? ఏదో మనసుకు వచ్చింది చేసేస్తున్నారు. ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి జరిగిస్తే ఆయనకి నచ్చేస్తాం కదా. ఈ వ్యాధులు పోతే, ఒకవేళ ఆయన వల్లనే జరిగితే ఆయన సాటిస్ఫాక్షన్ చేస్తే సరిపోద్ది కదా అనుకుంటున్నారండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? చేశారు చేశారు. కొంతమంది హేతువాదులు ఆ ప్రతిపక్షంలోనే తయారైపోయారు. ఊరుకోండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు జ్యోతిష్యులు? యువకులు ఉన్నా మమ్మల్ని అడగొద్దు మీరు, యువకులు ఉంటారు కదా తలదిరిగిన బ్యాచ్, మేము ఉన్నాం కదా ఆ శక్తి ఈ శక్తి తయారయ్యాయి కదా ఈ మధ్య. ఏం తెలియదు, గడ్డం వేసుకుని మీదకి వచ్చేస్తున్నారు, వచ్చారు ముఖం మీద ఒకటి గుద్దు ఒక్కడ పనిచేయడండి, సరిగ్గా జీరితే ఏమీ తెలియదు. అయినా వస్తారు, పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఎవడరా పర్మిషన్ ఇచ్చేది నీకు? దేనికి పర్మిషను? అసలు నీకెవడిచ్చాడు పర్మిషను చెప్పు. తెలీదు, అడిగేస్తాడు. అలానే మూకుమ్మడి సమూహం తయారైంది. ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారో ఇదిగో, అదృష్టవశము చేత జరిగిందేమో,
మీరు ఎందుకు ఆ దేవుడు నా ఆ దేవుడిని అనవసరంగా హైలైట్ చేస్తాడు? అసలే విదేశీ దేవుడు ఆ దేవుడు. ఏ దేవుడు? యెహోవా దేవుడు. ఆ విదేశీ దేవుడిని మీరు అనవసరంగా హైలైట్ చేస్తారంటే మాకేం నచ్చట్లేదు. ఒక ప్రాక్టీస్, ఒక పరీక్ష, ఒక ప్రయోగశాలలో ఒక నిరూపిద్దాం. ఏం చేద్దామంటే ఒక క్రొత్త బండిని సిద్ధం చేద్దాం. ఇంకా క్రొత్త బండి రెడీ చేసిన తర్వాత కాడి మోయని పాడి ఆవులను తెద్దాం. బాగా వినాలండి ఆ సౌండ్, మీరు బాగా వినాలి. కాడి మోయని పాడి ఆవులను సిద్ధం చేస్తారా? ఏడవచ్చును చూడండి. కాబట్టి మీరు ఒక కొత్త బండిని ఒకరిని చేయించి రెండిటిని తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరార్ధ ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టులో ఉంచి మార్గమును పోవున్నట్లుగా విడిచిపెట్టిరి. ఏం చేస్తున్నారండి? కాడి మోయని పాడి ఆవులు. కాడి మోసేవి పాడి ఆవుల ఎద్దుల చెప్పండి. ఎద్దులు మోస్తాయి, పాడి ఆవులు ఏం చేస్తాయి? పిల్లలకి పాలిస్తాయి, యజమానికి పాలిస్తాయి. ఏ విధముగా చూసినా కాడిని మోసే ఫిజికల్ ఫిట్నెస్ వాటికి లేదు, ఉండదు. శరీర దారుద్యం కాడిని మోసే దారుద్యం కాదు, మెంటల్గా కూడా అవి అంత ఫిట్నెస్ లేనివి, అవేం మోస్తాయండి. కాడి మోయని పాడి ఆవులంటే చిన్న పిల్లలు ఉంటాయి చూసారు వాటికి. కాడి మోయిన పాడి ఆవుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. దానికి తాడు కట్టాల్సిన అవసరం లేదండి. పిల్లని పట్టుకుని సైకిల్ మీద ఎక్కించుకొని, మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని మనం వెళ్ళిపోతే చాలు, పిల్ల ఎక్కడుంటే దాని ప్రాణం కూడా అక్కడే ఉంటుంది. అంత పెద్ద ఆకారం కలిగిన ఆ రూపం ఆ ఆవు, తల్లి ఆవు, పిల్ల ఎక్కడుంటే అక్కడే పరుగులు పరుగులు తీస్తుంది. దాని ఆశ, నిరీక్షణ, దాని రూపం, దాని కోరికలు, దాని ప్రాణం మొత్తం తన గర్భాన పుట్టిన ఆ పసికందు మీద ఉంటుంది. పసికందుల్ని దూరం చేసేసారట, తల్లి మీదకి ఏమిత్తారట? కాడితారడి. ఎంత అన్యాయం అండి. దేవుడి నిరూపణని అవమానపరచాలనుకుంటున్నారు, దేవుడి నిరూపణ ఒట్టిదని నిరూపించాలనుకుంటున్నారు. ఆవుల మీదకి ఎత్తనం ఏంటండి? అసలు ఏ విధముగానైనా ఒక నలుగురు యాజకులను పిలిచి, ఇదిగోనయ్యా మీ దేవుడు గొప్పవాడైతే మీరు ఆయన యాజకులే కదా, మీకు ఏ వ్యాధి ఏ భయంకరమైన శిక్ష రాకపోతే, మీరు అష్టోదు మార్గమున మీరు వెళ్ళిపోతే, స్వచ్ఛశ్యామలమైన మీ భూభాగానికి వెళ్ళిపోతే మీ దేవుడు నిజమన్న చెబుతామంటే కొంచెం న్యాయంగా ఉంటుంది, అవునా కదా? నలుగురు మనుషులను తీసుకొచ్చి మందసాన్ని మీరు ఎత్తుకోండి, ఆయన మీ దేవుడైతే మీకేమీ కాకూడదు, మీరు తీసుకెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఏమన్నా అవుతే ఆయనకి మీకు కూడా దేవుడు కాదు, ఏదో జరుగుతుందని అందరం కలిసి కూర్చుందాం అనడానికి బాగుంటుందా? తర్వాత అలా చేయకుండా ఏం చేస్తున్నారు? పాడి ఆవుల మీదకి ఎత్తుతున్నారండి. పాడి ఆవుల దేహం ఎలా ఉంటుందంటే వాళ్ళంతా పులుసిపోయి ఉంటుంది వాటికి. కనిన ఆవుల్ని అప్పుడప్పుడు చూస్తే దానికి జ్వరం కూడా వస్తుంటుంది, చూసారా? పశువులు మేపుతున్న వరకు బాగా తెలుస్తుంది. అప్పుడప్పుడు తన శరీరం నలిగిపోవడం వలన, సరైన ఆహారం తినకపోతే, తన గర్భాన పుట్టింది వచ్చి పాలు పితికితే ఇవ్వలేక తన దేహం అంతా పులుసిపోయి అనారోగ్యానికి లోనైపోతుంది. అలాంటి టైంలో భుజాల మీద ఏం పడుతుందో తెలుసా? యెహోవా మందస భారం పడుతుందండి. బాగా విను, జాగ్రత్తగా విను. దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఆ రోజు పాడి ఆవు మీద భుజాల మీద పడుతుంది. పాడి ఆవు మధ్యకు వచ్చి ఆ రోజు గాడిదకి స్వరం వచ్చినట్టు దీనికి స్వరం ఇస్తే దేవుడు, ఏంటయ్యా నేను చేయగలనా? ఇది నా దేహం ఏంటి? నేను చేసే పనేంటి? నేను మొయ్యగలనా దీన్ని? నా పిల్లలు నా గర్భాన పుట్టినవి అలా ఏడుస్తుంటే, అవి కేర కేరం అనే కేకలు వేస్తుంటే వాటిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోను? నేను మొయ్యగలనా? నా వల్ల అవుద్దా? ఫిజికల్గా నేను ఫిట్నెస్లో ఉన్నానా? మెంటల్గా ఫిట్నెస్లో ఉన్నాను? నా మీదకి ఇది ఎత్తనం ఏంటండి అని అడగగలవా? అడగలేవా? ఒకవేళ అడిగితే తప్పుందా?
అన్ని నిజాలే కదా చెబుతున్నాయి, అన్ని నిజాలే కదా మాట్లాడుతున్నాయి. అయినా దేవుడు సైలెంట్గా చూస్తున్నాడండి. బాయ్ ఎందుకు? దేవుడే నిరూపించుకోవాలనుకుంటే ఆ రోజు ఏలియా దగ్గర ఆకాశం నుండి అగ్ని దిగి ఆహుతి చేసిన ఆ రోజు పరీక్షలో దేవుణ్ణి ఎవడైతే కాదుంటున్నాడో, దేవుని ఎవడైతే హేళన చేస్తున్నాడో, ఆ రోజు వెంటనే దేవుడు ఆకాశాన్ని తెరిచి భూమిని నెరవేర్చి ఒక్కొక్కరిని మింగేస్తే దేవుడు నిరూపింపబడదా చెప్పండి? నిరూపింపబడుతుంది. అయినా దేవుడు నిశ్శబ్దంగానే ఉన్నాడు. ఎందుకు? అదే మనకు తెలియాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఆవుల ద్వారానే నిరూపణ చేసుకోవాలనుకుంటున్నాడు. అదండి దేవుడు అంటే. ఎక్కడ బలహీనత ఉందో అక్కడే దేవుడు మహిమపరచుకోవాలనుకుంటున్నాడు. ఇది న్యూ టెస్టమెంట్ లాంగ్వేజ్ కూడా. నువ్వెక్కడ బలహీనుడో, ఎక్కడ బలహీన పరిస్థితులు ఉన్నాయో అక్కడే నా మహిమను విస్తరింపజేస్తాను. కష్టక మిమ్మల్ని పెట్టారు కదా ఆవులకి ఎంత త్యాగం అంటే. మనకే చెప్పారు ఆవుల కథలు, దిక్కుమాల కథలన్నీ చెప్పారు. బైబుల్లో యథార్థ జీవుల కథలు ఉన్నాయి. కథలు కాదు, కథ అంటే కథ నేర్చుకోకండి. కథ కన్నా పద్యం సుదీర్ఘమైన అర్థం కూడా ఉంది. అది మీకు ఇప్పుడు చెప్పలేను. కల్పన కథ వేరు, జరిగిన దానిని కూడా కథను కూడా పిలుస్తారు. తెలుసు మీకు కథ, కల్పన కథ అంటే కల్పించేది, కథ అన్న దానిని జరిగిన దాన్ని కూడా కథ అంటారు. ఈ క్లారిటీ భాష కూడా మనకు తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఒక యథార్థమైన కథ జరుగుతుంది ఆవుల దగ్గర. ఏం జరుగుతుందో తెలుసా? వాటి భుజాల మీద పడిపోయిందండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నిరూపించాలంటే ఒకే ఒక్కరు దిక్కైపోయారు ఆ పరిస్థితుల్లో. డిబేట్ చేయడానికి ఎవరు? ఆవులండి. ఆ రోజు దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఇశ్రాయేలు తరపున వారి మధ్య ఎవ్వరూ లేరు. వారి మధ్య నిరూపించడానికి దేవుడు ఉన్నాడని అనర్గంగా మాట్లాడడానికి ప్రసంగికులు లేరు. ఈరోజు మనలా గొంతు తరవడానికి ఆ మధ్య ఎవరూ లేరు. అన్యులు, ఒక్క మందసం, ఒకే ఒక్క దిక్కు, ఒకే ఒక్క ఆధారం, ఆవులు కనబడుతున్నాయి. ఆవులే ఎత్తుకున్నాయండి భుజాల మీదకి. దేవుడా మేమున్నామయ్యా, మా వెనక ఎన్ని చావుకేకలు వినబడినా, మా వెనక ఎన్ని కష్టాలు వినబడుతున్నా, మా దేహాలు పుండైపోయినా, మేము చచ్చినా, వారు నిరూపించారే ఎబెనెజర్ మార్గం దగ్గర నుండి అష్టోదు మార్గం వరకు నీ పిల్లలున్న దగ్గరికి వెళ్ళిపోమన్నారే, మేము నడిపిస్తామయ్యా మా భుజాల మీద. మా వెనక ఎన్ని జరిగిపోయినా పర్లేదు, మేము చచ్చినా పర్లేదని సిద్ధమైపోయాడు. ఏంటవి? ఆవులు. ఆవులకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి? మనకు లేదు. ఆ రోజు ఆవులు నిరూపించేయండి దేవుడు. కేర కేరమైన పిల్లలు ఒక పక్క నడుస్తున్నాయి, గుండెల్లో కడుపు కోత, కళ్ళల్లో కన్నీరు, భుజాల మీద దేవుని నిరూపణ బరువు, ఒకే ఒక్కటి గమ్యం, నిజ దేవుడు ఉన్నాడని నిరూపించాలి. అంతేనండి, డిసైడ్ అయిపోయి అంతే. ఒకవేళ మోసుకుని వెళుతున్నప్పుడు ఏ పొరపాటున నీరసంలో ఉండి పాలు ఇచ్చినవి ఎక్కడైనా ఒకసారి నీరసించిపోయి పడిపోతే, బెదిరిపోయి అటెళ్ళవలసినవి ఇటుపోతే, ఒకవేళ మార్గం మరిసి ఈ మార్గాన వెనకకు తిరిగి పిల్లల దగ్గరికి పోతే ఏమావులండి? చెడ్డ ఆవులు అంటారా? అనరు. ఆవులను అనండి ఎవరు? ఆ రోజు ఎవరిని అంటారు తెలుసా? ఏం దేవుడు అండి, గాలి దేవుడు. దేవుడు అన్నవాడే ఉంటే ఏ ఆవుల్ని నడిపించలేడా? దేవుడు అన్నవాడే ఉంటే ఆ గోవులకి యజమానుడు కాదా? ఆ జీవులకి యజమానుడు కాదా? ఏ ఆయన నడిపించలేడా? వాటికి తెలియదా? ఎన్నో ప్రశ్నలు వేసేదిరంటే. దేవుని మహిమను నిలబెట్టాలనుకుని ఒకే ఒక కంకణం కట్టుకున్నాయి. చావో రేవో తేల్చుకోవడానికి మార్గం మధ్యన పడి కేర కేరమని నడుస్తున్నాయండి. అది ఆవుల యొక్క ఉనికి, అది ఆవులు చేసిన దైవ నిరూపణ. అక్కడ గెలుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 8వ వచనం. యెహోవా మందసమును దాని పక్కనే చిన్న పెట్టులో ఉంచి అది మార్గమును పోవునట్టుగా విడిచిపెట్టిరి. ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. మార్గమున పోని ఎడల
ఆయన మనలను మత్తలేదనియు, మన అదృష్టవశము చేతనే అది మనకి సంభవించిననియు తెలుసుకుందుమనిరి. వారు అలాగున రెండు పాడియావులను తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డల పందికొక్కు రూపములను గల చిన్న పెట్టును బండి మీద ఎత్తగా ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవుచు అరుచుచు బెస్సెవేసు మార్గమున నడిచెను. ఫిలిస్తీల సర్దారులు వాటి ఎంబడియే బెస్సెమెసు సరిహద్దు వరకు పోయిరి. బెస్సెమెసు వారు లోయలో ఒక గోధుమ చాలను కోయుచు వారి కన్నులెత్తి చూడగా దానిని చూసి వారు సంతోషించిరి. చదువు. తమ గోధుమ చాలను కోయిచుండిరి కన్నులెత్తి చూడగా మందసం వారికి కనబడును. కిందకి చదివండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని వధిస్తారు, మందసాన్ని చూసి కేకలు వేస్తారు. ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఏమవుతుందో మనకు తెలుసు. చివరికి చావడానికి సిద్ధమైపోయేయండి అమాయక జీవులు. ఆ రోజు దేవుడు ఉన్నాడని నిరూపించడానికి రెండే రెండు జీవులు కంకణం కట్టుకున్న వెనక ఎన్ని వినబడుతున్న మాకు అనవసరం. దేవుడు ఉన్నాడని నిరూపింపబడాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నిలబెట్టుకున్నాడు. ఎప్పుడైనా దేవుడు అంతకుముందు వాటికి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చాడా? కాడి మోసే ట్రైనింగ్ ఇవ్వలేదు. ఎప్పుడైనా ఆ బరువును మోసే అలవాటు పడుకుందా? లేదు. ఈరోజు అడుగుతున్నాడు. ఏ బరువు తెలియదు, సేవంటే మనకు తెలియదు, దేవుడు అంటే మనకు తెలియదు. ఏమీ తెలియని పాడి ఆవుల స్వభావమైన మన మీదకి ఆయన కాడెత్తాడండి. మోస్తావా, మోయగలవా? లేదండి, నాకు ఎన్నో సంసార గొడవలు ఉన్నాయండి, నేను మోయలేనండి, నా పిల్లలు అరుస్తున్నారని నా భార్య బాధల్లో ఉందండి, నాకు ఎన్నో కుటుంబ బాధ్యతలు ఉన్నాయండి, నేను రాలేనండి, ఇన్ని కష్టాల మధ్య నేను ఏడ్చలేనండి, ఈ బరువును మోయలేనండి, నేను సేవ చేయడం ఏంటండి, నేను నీ కొరకు బ్రతకడం ఏంటండి, ఏదో రమ్మంటే వస్తాను, పొమ్మంటే పోతానే తప్ప ఈ బరువులు మోయడు నా వల్ల కాదంటాం మనం. దేవుడు అందరినీ అడుగుతున్నాడు, నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవుడు ఎవరి ద్వారా నిరూపించుకోవాలనుకుంటాడు తెలుసా? సేవా అనుభవం లేని వారి ద్వారానే నేనున్నానని నిరూపించుకోవాలనుకుంటాడు. బరువులు మోయిన వాడి మీదే ఆయన కాడినెత్తుతాడు. ఏమీ తెలియదైన సమాజం తోలనాడి తక్కువ చేసిన వాడి మీదే ఆయన బరువును పెట్టి నేనున్నానని నిరూపించుకోవాలనుకుంటాడు. లోకం తృణీకరించిన వారినే మహిమ స్థానానికి తీసుకొచ్చి నిలబెడతాడు. లోకం దృష్టిలో నీచులైన వారిని దేవుని దృష్టికి ఘనమైన స్థానంలో నిలబెడతాడు. అడుగుతున్నాడు, నా కాడి మోస్తావా? నా కాడెత్తుకోండి, మీ భారాలన్నీ దించండి. మీరు ప్రయాసపడి ఏదో చేస్తున్నారు, మీరు పడుతున్న వాక్యాన్ని, ఇత్తబడిన వాక్యాన్ని మోయలేక మీ మీద ఎన్నో బరువైన కంపలను మొలిపించుకుంటున్నారు. ఎన్ని బాధ్యతలండి. ఇదిగో దేవుడా, ఇక నా యందు జీవించేవాడు, నా యందు బ్రతికివాడు నేను కాదు క్రీస్తే అని మాటిచ్చి మనం వచ్చి ఆ మాట గాడి తప్పి అంటే అంటే ఏం బ్రదర్ ఈ మధ్య చర్చికి రావట్లేదంటే ఏం చెప్పమంటావన్నా? నా కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయో, నా పిల్లలు ఎన్ని కష్టాల్లో పడుతున్నారో, నా భార్య ఎన్ని పుట్టుడు దుఃఖంలో ఉందో ఏం చెప్పమంటారన్నా? నేను రాలేను అంటాం. ఈ టైంలో మీరు నన్ను ఇలా అడగడం సబబు కాదు అంటామండి. మానవులు కదండి, తెలుగుతేటలు మాట ద్వారా ఎక్కువ కదండి. ఏ మోగ జీవులు మాట్లాడలేవా? వాటికి స్వరం ఇస్తే బిలాము కన్నా బాగా మాట్లాడతాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు చేయడం చాలా ఈజీ అండి. ప్రసంగాలు మాట్లాడు ఎవడైనా, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎవడైనా ఇస్తాడు, దంచేచ్చు, ప్రాక్టీస్ చేస్తాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసు, కాడి మోయడం అందరి వల్ల అవుతుంది. బరువును అందరూ మోయలేరు, సేవను అందరూ బలంగా జరిగించలేరు. పిల్లోడికి నెల రోజులు నేర్పించి వాడికి మైకి సితకు కొడతాడు, ఒక్క రిఫరెన్స్ అంటాడు. అల్లేడు వాడు. ప్రసంగం చాలా ఈజీ, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చాలా ఈజీ, ప్రాక్టీస్ చేస్తే దంచే వచ్చి రికార్డ్స్ బదులు కొట్టచ్చు. కానీ అది కాదు దేవునికి కావాల్సిన.
చావడానికి సిద్ధమవుతున్నా, నీలో రోగాలున్నా, నువ్వు నలిగిపోయి ఆవిరైపోతున్నా, చావే నీ కళ్ళ ముందున్నా, నా కాడెత్తుకుంటావా అని అడుగుతాడు. అది నిరూపణ చేసుకోవాలంటే ఎలా అయినా చేసుకోవచ్చు. మనుషుల ఎదుట మన సత్క్రియల ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వచనం. క్రైస్తవులారా, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని, మీ తండ్రిని మహిమపరచినట్లు ఆయన ఎదుట, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏమంటున్నాడు? పరలోకమందున్న దేవుడు ఎవరి ద్వారా మహిమ పొందాలట? భూమి మీదున్న మన ద్వారా, బలహీన గట్టాలైన మన ద్వారా అన్ని జనుల మధ్య మహిమ పొందాలనుకుంటున్నాడండి. మహిమపరుస్తున్నావా మనం? దేవుణ్ణి బాహాటంగా మహిమను మన జీవితాల్లో చూపిస్తున్నామా? లేదండి. ఏం చూపిస్తున్నాడు? పాడు జీవితాలన్నీ. క్రైస్తవుడంటే దేవుడు ఉన్నాడని వాడి జీవితాన్ని బట్టి సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ రోజు ఆవులు ఉన్నాయని దేవుడు ఉన్నాయని నిరూపించాడు. ఈరోజు దేవుని పిల్లలకున్న మనల చూస్తే వీడు నమ్మిన దేవుడు నిజమురా అని చెప్పాలి. వాడి జీవితాన్ని చూస్తే అర్థమవుతుందిరా దేవుడు ఉన్నాడని, వాడి సత్క్రియలు చూస్తే అర్థమవుతుందిరా దేవుడు ఉన్నాడని, వాడి బ్రతుకు శైలి చూస్తే అర్థమవుతుందిరా దేవుడు ఉన్నాడని. ఇంతకన్నా రుజువేం కావాలరా? మనల బట్టి దేవుడు పరమందు మహిమపరచబడాలండి. ఆవులు, జీవులు, మూగజీవులు వాటికన్నా బుద్ధి పరిపక్వతలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు, బుద్ధి జ్ఞానం లేని అవే దేవుడు ఉన్నాడని నిరూపిస్తే ఇన్ని తెలివితేటలు కలిగిన మనిషి, నీ దేవుడు నీ తండ్రి ఉన్నాడని నిరూపిస్తున్నావా? నిరూపించు. నీ ద్వారా మరలా నూతన రికార్డ్స్ నమోదు చేయబడాలి. ఉన్నాడండి దేవుడు. ఆ ద్రాక్షారాములో ఒక టీం ఉండేదండి. ఉన్నాడండి దేవుడు. వాడు చేస్తే పనులు చూస్తే చాలండి, దేవుడు ఉన్నాడండి. పేద జీవితాలండి ఆ ఫీటర్ మిగిలిన సహోదరులందరూ, వారి వెనక బలమైన హస్తం, అదృశ్య దేవుడు ఉన్నాడని చాలండి చెప్పుకోవడానికి. అది నిరూపణ, అది జీవితం అంటే. అది మన ద్వారా జరగాలండి. అది జరగకపోతే వేస్ట్ అండి. బైబిల్ పట్టుకోవడం వేస్ట్ నన్ను అడిగితే. బ్రతికేమంటే మరలా మనం బ్రతుకులో దేవుడిని జీవించాలి. లేకపోతే వదిలే, ఇంకెందుకు అటు ఇటు ఊగిసలాడడం? దేవుడి కొరకు బ్రతికేమంటే దేవుడు ఉన్నాడని మనల్ని బట్టి సమాజంలో ముద్రింపబడాలి. మరలా కొత్త పునాదులు, కొత్త చరిత్ర పుటలు పుట్టుకు రావాలి. ఉన్నాడండి దేవుడు అని నీ ద్వారా అడుగుతున్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసు స్వామి నీకు నాకు గంట పదంగా చెబుతున్నాడు. క్రైస్తవులారా, నన్ను ఎంబడిస్తున్న శిష్య బృందమా, మిమ్మల్ని బట్టి దేవుడు ఉన్నాడని నిరూపింపబడాలి. పరమందు దేవుడు మిమ్మల్ని చూసి మహిమ పరచబడాలి. దేవుడు ఉన్నాడని ఎవడన్నా అడిగితే నువ్వు గంటాపదంగా చెప్పాల్సిన మాట, నన్ను చూడరా అని చెప్పాలి. నన్ను చూడు యేసు చెప్పలేదా? పిలుపు అడిగితే దేవుణ్ణి కనపరచవయ్యా అంటే పిలుపు నన్ను చూడవయ్యా అన్నాడు. అది మనం కూడా అనాలి. మనం కూడా చెప్పాలి. పిలుపు ఆ రోజు యేసు స్వామి చెప్పినట్టు మనం కూడా చెప్పాలి. నన్ను చూడవయ్యా అని చెప్పాలి. చెప్పే ధైర్యం ఉందా? ఆ బ్రతుకుందా? ఆ జీవన శైలి ఉందా? ఏముందండి? బైబిలే చదవం మనం. ఏ పుస్తకం ఎక్కడుందో మనకు తెలియదు. ప్రార్థన ఉండదు, సహవాసం ఉండదు. ఒక్కొక్క పదాన్ని మాట్లాడుతుంటే అది ఈ గ్రంథంలో ఉందో పక్క గ్రంథంలో ఉందో తెలియదు మనకి. ఏం దేవుణ్ణి నిరూపిస్తాం చెప్పండి? మాయ భక్తులు, గాలి భక్తులు, వస్తాం వెళతాం అంతే. ఏదో మానసిక ఉల్లాసానికి పారుకెళ్ళినట్టు వస్తాం. వద్దండి, తప్పు తప్పు. దేవుని కొరకు ఉన్నతంగా నిలబడండి. మూగ జీవుల కన్నా గొప్ప శ్రేష్టమైన బ్రతుకులు మనం. ఈ జీవుల కన్నా శ్రేష్టమైన జీవులు మనం. ఆ స్వరూపం, ఆ దేవుని యొక్క సుగుణాలు పరిపూర్ణంగా మనలో పెట్టాడండి. దేవుడు చేస్తూ 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 ఏమన్నాడో తెలుసా? నా స్వరూపం మీలో పెడుతున్నాను. ఆదిలో ఆయన సృష్టించినప్పుడు ఒక గొప్ప ప్రసంగికుడు సృష్టించలేదు ఆయన. ఆదిలో ఆయన సృష్టించినప్పుడు ఒక నాయకుడు సృష్టించలేదు ఆయన. ఆదులు ఆయన సృష్టి చేస్తున్నప్పుడు ఎవరిని సృష్టించాడో తెలుసా? నా స్వరూపం అన్నాడు. అంటే ఆయనను అచ్చుకు అచ్చు, మక్కికి మక్కి సమాజంలో మనమే ఈ ప్రకృతిలో చూపించాలండి. అదండి ఆది నుండి దేవుడు కోరుకున్నాడు. ఈరోజు దేవుని రాజ్యం ప్రత్యక్షమై 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దంలోనే రెండయ్యా ఇందుజేతుడు కానీ దేవుని రాజ్యంలో నిలబడండి, దేవుని యొక్క బరువుని ఎత్తుకుందరు కానీ రెండయ్యా అంటే
కుంటు సాకుల నేపములు చెబుతున్నారండి. చూస్తారా ఒకసారి సేమ్ మన క్యాడర్. చూడండి ఒకసారి ముగించుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి, ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను, ఇందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలవబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపను. ఎవరా దాసులు? ఎవడా ఇందు చేయించినది? దేవుడు. విందుకు పిలుస్తున్న దాసులు దేవుని సేవకులు. ఈరోజు సభ పెట్టించిన వారిలో ఒకడు పేతురన్న. మీ అందరిని పిలుస్తున్నాడు ఇందుకు రమ్మని. దేవుని బంతులో భోజనానికి పిలుస్తున్నాడు. ఈ సభలు 3 రోజులు పెట్టి వస్తారా ఇందు చేయడానికి? దేవుని యొక్క భోజనాన్ని తినడానికి వస్తారా అని పిలుస్తున్నాడు 3 రోజులు. ఆయన దాసుల్లో ఒకడిని నేను కూడా పిలుస్తున్నాను, అడుగుతున్నాను భోజనానికి వస్తారా? ఏంటా భోజనం? కిందకి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగరి అందరూ ఒకే తాటి మీదకి వచ్చేసారంటే, రేపొద్దున మీటింగ్ ఉంది బ్రదర్, ఎంతమంది వస్తారంటే, ఏమి రమ్మంటాం భయ్యా, ఖాళీగా ఉంటామా అంటాం, రాగలమా అని చెప్తాం. సువార్త ప్రకటన ఉంది వస్తావా అంటే చెప్పగలవా? రాలేవు కదండి. అప్పుడప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు ఏడుపు వస్తుంటుందండి, కొన్ని మీటింగ్స్ నేను వెళ్ళకపోతున్నాను, చాలా బాధ వస్తుంటే ఉద్యోగం. నేను ఎప్పుడు వదిలేస్తానా, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను. వస్తుంది ఒక రోజు, అది కాల్తో తన్ని మరి వచ్చేస్తాను. ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నాను. మన విధి నిర్వహణలో మనం పడిపోయి దరిద్రపు ఈ పొట్టపోసనకు పడిపోయిన తర్వాత ఎన్నో బాధ్యతల్లో మునిగిపోయాం. ఆ మొండల కప్పలు మన కంపలు మనం అణుస్తున్నాయి. దేవుడు అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? పిలుస్తున్నప్పుడు వీరంతా ఏక మనసుతో మాట్లాడుతున్నాడు, ఏక మనసుతో నెపములు చెబుతున్నాడు. నెపములు అర్థం కారణములు, సాకులు. ఏం చెబుతున్నాడు? సాకులు చూడండి ఎంతగా ఉంటాయండి. మొదటివాడు, నేను ఒక పొలము కొన్ని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను ఏడుకొనుచున్నాను. ఇందులో ఉండే ఉంటారండి చాలామంది. అర్జెంటుగా నా పితరుల భూమి, నేను ఒక పొలం ఒకటి సంపాదించుకున్నాను, అర్జెంటుగా ఆ భూమిని చూడకపోతే తెల్లవారేసరికి భూకంపం వచ్చేస్తా అని చెప్తున్నాడు. ఇక్కడ వెళ్ళకపోతే నష్టం. అక్కడ ఏదో పేషెంట్ ఉన్నట్టు ఆ రక్తం ఇవ్వకపోతే పొలం చచ్చిపోతానని చెబుతున్నాడు. నేను ఒక సేమ్ తీసుకున్నానండి కౌలుకి. రోజు మీటింగ్స్ అంటే ఎట్లా కుదరదు బ్రదరు? అలాంటి ఉన్నారు తెలుసు, వ్యవసాయ చిత్తుదారులు. రండయ్యా అంటే ఏం చెప్తారు? రేపు నుండి చేలికి మందు కడదాం అనుకుంటున్నాం. ఆ కొంచెం దాగు, అందులో పంట బాగా పండుద్ది, దిగుబడి బలంగా వస్తుంది. రండయ్యా అంటే ఏవో నెపములు చెబుతారు. పొలములు కొన్నా కొంచెం అప్డేట్ అయిపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్నామండి. రేపు మనం అక్కడ టార్గెట్కి వెళ్ళలేదనుకోండి, ఇంకొకటికి వెళ్ళిపోద్ది బోనస్. మరి ఏమవుద్ది? నేను రేపు పక్కా వెళ్ళ. చూసారా, దేవుని పనులు రమ్మంటుంటే, దేవుని విందుకి రమ్మంటుంటే పొలాలు కొన్నానని చెబుతున్నారండి. పొలాలు, పొలం కొన్నాను, అర్జెంటుగా వెళ్ళాలని చెబుతున్నారు. వెళతావా? ఓకే, నేను అడుగుతున్నాను, మీ ప్రాంతంలో మీ భుజాల మీద చాలా బరువు ఉందండి, మీకు చూస్తేనే అర్థమవ్వాలి వాతావరణం. దేవునికి ప్రతినిధులుగా దేవుళ్ళుగా కొలవబడుతున్న ఎన్నో వాతావరణాలు మీకు కనబడుతున్నాయి. మీ చుట్టూ ఇటు యాన వరకు మొత్తం, అటు అంతర్వేది వరకు మొత్తం, ఈ కోనసీమ అంతా చుట్టేసి ఉంటాయి. ఎంత బరువు, ఎంత బాధ్యత నీ భుజాల మీద ఉందా? నీ ఒళ్ళు పులుసుపోయినా, నీ ఒళ్ళు ఊనమైపోయినా, నువ్వు అనారోగ్యంతో ఉన్నా, నీకు చాలా బలమైన పని ఉందయ్యా. మీరు అనుకోవచ్చు అది పాస్టర్లకు కదండి మెసేజ్, మాకెందుకు చెప్తారు అనుకుంటున్నారు. మన అందరిదని అంటే చెప్పనా? ముగించే ముందు చిన్నది, ఒకరోజు పౌలు గారిని ఆ గోడ మీద నుంచి తాడు కట్టి గంపకుండా
దించిరి. ఎవరు? పాస్టర్ల సేవకులు. ఎవరిని దించిరి? ఒక గొప్ప నాయకుడిని. తాడుబట్టు ఒక మనిషిని తాడుగుండా దింపాలంటే పట్టుకున్నవాడు తెలుస్తుంది ఎలా ఉంటుందో. సినిమాలు కాదు, ఒంటి చేతులు లాగడం అంటే. ఒక మనిషిని తాడు మీద దించి పట్టుకుంటే ఎలా ఉంటుందో, మొత్తం చేతు పొరలన్నీ లేచిపోతాయి, కాళ్ళుతో తొక్కు పెడితే కాళ్ళు కూడా లేపేస్తుంది. ఎందుకు తెలుసు? భూమికి ఉన్న గ్రావిటీ అలాంటిది, ఒక వస్తువును బలంగా లాగుద్ది. అంత బరువుని మన సమకాలీన బరువైన ఆయన కాయలేం మనం. ఇప్పుడు ఈ బరువు అంతా ఒక గొప్ప నాయకుని సేవాతత్వం అంతా ఒక గంపలో ఉంది. అతని జీవితం, పౌల జీవితం ఎవరి చేతుల్లో ఉంది? విశ్వాసుల చేతుల్లో ఉంది. ఏమాత్రం పొరపాటు జరిగినా మహానాయకుని క్రైస్తవ్యం అక్కడే కోల్పోతుంది. ఏమాత్రం పొరపాటు సేవకులు ఆ విశ్వాసులు చేసిన వెంటనే అక్కడే పౌలను కోల్పోతారు. చిన్న గోడల ఎరుసలేము గోడలంటే చూడండి, ఒకసారి నెట్లో చూడండి. ఆ గోడల మేంచి దించుతున్నారంటే వారు ఎంత కష్టపడి ఉంటారండి. చేతులు పొక్కుపోతున్నా, వారి దేహాలు కిందకి లాగేస్తున్నా, నాయకుడికి ఏమీ కాదని సేవకునికి నాయకునికి ప్రాణాలు అడ్డెట్టడానికి సిద్ధమైపోయారు. సేవకులు వచ్చి ఆ సైన్యాలు వచ్చి మమ్మల్ని చూసినా పర్లేదు, ఒకవేళ మమ్మల్ని పైన చంపేసినా పర్లేదు, ఇతడు మాత్రం సురక్షితంగా కిందకి వెళ్ళిపోవాలి. సేవకుని కాపాడుకునే బాధ్యత ఎవరి భుజాల మీద ఉందో చెప్పండి, విశ్వాసులది. ఆ సేవకుడు నువ్వు మిళితమైతేనే దేవుని బరువు బాధ్యత ఇంకా సమాజంలోనికి వేగంగా వెళుతుంది. ఆ గంప దిగిన తర్వాత ఎన్నో సంఘాలు కట్టాడు, ఆ గంప దిగిన తర్వాత ఎన్నో పత్రికలు రాశాడు, ఆ గంప నుండి బయటకు వచ్చిన తర్వాతే ఖండాల ఖండా తిరిగాడు. అక్కడే తాడు తెగిపోతే తెగిపోయిందన్నారు సేవకులు, తప్పంటారు. దాన్ని తెలీదా? ఒక నాయకుని దించుతున్నప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలో. దేవుని పిల్లలుగా చెబుతున్నాను, సేవాభారం అందరిది, పాస్టర్ల దగ్గర నుండి నీది నాది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిది అడుగుతున్నాడు. నెపములు చెబుతున్నారు, పొలం కొన్నారట. పొలం కొంటే ఏ పొలం కొంటే రాకూడదా? ఒక విషయం చెప్పనా, జరుగుతున్న విషయం గుర్తించవలసిన విషయం. నీకు దేవుని పని ఉన్నప్పుడు, దేవుని పని బలంగా ఉన్నప్పుడు, నీకు చేతనేంత వరకు ట్రై చేయి, పక్షపాతం లేకుండా ఎంత అవకాశం ఉంటే అంత అవకాశాన్ని బట్టి వెళ్ళడానికే ప్రయత్నం చేయి. అయినా కుదరకపోతే, దేవుని చిత్తం కాకపోతే నువ్వు వెళ్ళలేవు. అప్పుడు ఆగు. అయినా కావాలని తప్పించుకుని అదే పనిలోకి వెళితే నీకు సక్సెస్ రేటు షేర్ మార్కెట్ పెరిగినట్టు పెరుగుతుంది అనుకో. అబ్జర్వేషన్ చేసి చూడొకసారి, గొప్ప కూలిపోతావు. దేవుని పనిలోకి వెళుతున్నప్పుడు నెపాన్ని దాన్నే పెట్టుంటే ఆ తర్వాత టపాకాల్లో వెళ్ళిపోతాయి అన్నీ. ఉండో, దేన్ని వంక పెట్టకండి. చాలామంది పిల్లలు వంక పెడుతుంటారు చూసారా? పిల్లల కన్నా తల్లిదండ్రులను చూస్తుంటే చాలా కోపం వస్తుందండి. దేవుడే గర్భాన్నిచ్చి, దేవుడే బహుమానాన్ని ఇచ్చి, దేవుడు బహుమానాన్ని పెంచమనంటే ఆ నొంకెట్టి మేము మీటింగ్ రాలేమంటారండి. ఏం చేయాలి చెప్పండి? నీకు ఇచ్చింది ఎందుకు? ఆ నొంకెట్టుకుని మానేస్తావన్నా? ఆ నెపములు చెబుతారు, ఆ వంకలు చెబుతారు. చెప్పి ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. మరి ఒకడు నన్ను క్షమింపవలనని ఏడుకొనుచున్నాను నేను. మరి ఒకడు నేను మరొకడు ఏం కొన్నాడట? ఎడ్లు కొన్నాడట. ఎడ్లు ఏంటట? ఎడ్లు, 5 జతల ఎడ్లు కొన్నాను, ఇప్పుడు నేను రాలేనట. ఎడ్లు ఆ రోజు ఎడ్లు కొంటున్నారు, ఈరోజు కార్లు బండ్లు కొంటున్నారు. కొంచెం ట్రెండ్ మారిందండి. నేను కొంచెం సెకండ్ హ్యాండ్లో బైకులు ఈ మధ్య అన్ని అమ్ముతున్నాను, రాలేనండి. బిజినెస్ ఎవరు చూసుకుంటారు? ఇన్ని బిజినెస్ల మధ్య, ఇన్ని వర్తకాల మధ్య, ఇంత వ్యాపారం జరుగుతున్నప్పుడు నేను రాలేనండి. కారణాన్ని దేని పెడుతున్నాడు చెప్పండి? వ్యాపారం, ఎడ్లు, పశువులు, భూములు, రకరకాల ఎన్నో సంసార సంబంధమైన గొడవలు ఎన్నో పెడతాడు. కిందకు ఒక విచిత్రమైన వాడు వస్తాడండి, వాడిని చూస్తే నవ్వాలేడో తెలియదు. వాడెవడో చూడండి. మరి ఒకడు, నేను మరి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. వీడి భాష ఉండాలో పైన ఉన్నవాడు పొలం కొన్నాను, క్షమించవయ్యా రాలేను. క్షమించన్న పదం వాడు చూడండి, నేను రాలేను అన్నాడు. కింద ఉన్నవాడు ఎడ్లు కొన్నాను, క్షమించండి నేను రాలేను అన్నాడు. ఈడంటాడు క్షమాపణ లేదు, ఏం లేదు, నేను రానయ్యా. అసలు నువ్వు అడగడానికి నీకు ఉండాలి అసలు. క్షమన్న అడిగాడు, అసలు క్షమించండి అని అడుగుతున్నాడు. అసలు అసలు మీకు ఎలా వస్తారండి పెళ్ళి అయితే కొత్తగా? ఈ టైంలో దేవుని పని అంటే కనీసం మీకైనా అలా అంటున్నాడు చూడండి.
క్షమించను కూడా అంటలేదు. బ్రదరు కొత్తగా పెళ్ళయింది, ఇప్పుడు సువార్త దండ యాత్రడు ప్రభువా అంటే బాగుండు. అలా కూడా అనడం లేదు. ఏమంటున్నాడో తెలుసా, నేను రాను. ఎలా వస్తారు పెళ్ళైతే? నీకంటే రా, నీకంటే భార్య లేదు, నువ్వు వెళతావు, మమ్మల్ని రమ్మంటావా? చాలామంది సీరియస్ అయిపోతారండి. కొంతమందిని ఎక్కువ ఎంట పెట్టుకుని మీటింగ్కి తీసుకెళ్ళనుకోండి, ఆ జేమ్స్తోనే ఉండు, నువ్వు ఇక ఇంటికి రాకు. అలా ఉన్నవారు ఉన్నారు, అతనితోనే తిరుగు. యాడల పనులు నాకు బెస్ట్ బ్రదర్స్ ఉంటారు, సరదాగా అంటారు, జేమ్స్ వచ్చాడు కదా ఈరోజు, అయితే వారం రోజులు పడతలే ఇంటికి రావడానికి, ఆయనతోనే ఉండండి, ఎందుకు ఆయనే చేసుకుపోయారు మీరు, చూసారా? అప్పుడు అంటారా బ్రదరు, చెల్లి ఒకరితో ఉంటుందా ఇంటి కాడ, ఏం చెప్తావు పెట్టకదా, ఏం చెప్తావా, ఏదో చెప్తారండి, ఏవో నెపములు చెప్తారు. భార్య అంటారు, అదే అంటారు, విచిత్రమేంటి చెప్పనా, నీ భార్య సేఫ్టీజంలో ఉండాలంటే నువ్వెందులో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి. నువ్వు దేవుని పని మానేసి ఆవిడ పక్కన ఉంటే పిశాస అయిపోద్ది ఏమనుకుంటున్నావు, గయ్యాలు అయిపోద్ది ఏమనుకుంటున్నావో, ముసురు పెట్టిన వాన అయిపోద్ది ఏమనుకుంటున్నావో, నువ్వు ఎడారికి పోయి తడిగొట్టేసుకోవడం తప్ప ఇంకా మిగిలేదు ఏమీ ఉండదు. దైవ భయం కలిసిందంటే చక్కగా ఉంటుంది. దేవుణ్ణి కాదని నువ్వు అక్కడ ఉంటే అక్కడే అర్థమైపోద్ది, మా ఆయన కూడా పెద్ద దేవుణ్ణి ఏం పట్టించుకోవట్లేదు, ఆ పర్లేదులే బైబిల్ దేవుడు అనుకుంటా. కానీ నువ్వు దేవునికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తే అమ్మో, అతనికి దేవుడు తర్వాతే నేనని భయభక్తులు కలిగి ఉంటుంది. ఒక సందర్భం మీకు చెప్తాను, ముగిస్తాను. మోజెస్ భార్య తెలుసు కదా, సిప్పోరా, చాలా బాగుంటుందని పండితుల యొక్క అభిప్రాయం. ఆ రోజులు మనకు తెలియవు కానీ, ఎందుకంటే మిద్యాను అరణ్యం అంటే ఇంచుమించు ఐగుప్తి కల్చర్కి దగ్గరగా ఉంటుంది, సేనాయి మంజర భూమి. ఆవిడ ఎవరు కూతురండి? ఆవిడ ఒక అన్యజనులకు యాజకుడైన ఇత్రో కూతురు. అన్యజనుల దేవుళ్ళు అప్పటి వరకు తెలుసు, మోసేని చేసుకున్న తర్వాత ఎవరి దేవుడు తెలుసు? యెహోవా తెలుసు. ఎంత మంచి అమ్మాయి అంటే అమ్మాయి చెప్పరా, ఎంత గుడ్ క్యారెక్టర్ కలిగిన అమ్మాయి అంటే, అప్పటి వరకు మిద్యాను దేవతలను అన్నీ తెలుసు, యెహో అంటే అప్పటి వరకు మోసేని చేసుకునేంత వరకు బహుశా విన్నది తప్ప తెలియదు. అయితే విచిత్రం ఏంటో తెలుసా, మోసేని చేసుకోవడమే కాదు, మోసే నమ్ముకున్న దేవుణ్ణి కూడా తెలుసుకుందండి. తెలుగు సినిమా తెర మీద చూపించినట్టుగా తన మంగళసూత్రం తానే కాపాడుకుంది. ఒకరోజు తెలుసా మీకు, టైం లేదు ముగించే ముందు టూకీగా చెబుతున్నాను, ఒకరోజు దేవుడు మోసేని చంపాలనుకుంటాడు. ఎందుకు? సుంతి చేయలేదని, మోసే కొడుకుకి సుంతి చేయలేదని చంపాలనుకున్నప్పుడు దేవుడు వెంటనే మోసేని మార్గం మధ్యన సత్రంలో చంపాలనుకున్నప్పుడు వెంటనే ప్రమాదాన్ని గుర్తించేస్తుంది ఎవరు? సిప్పోరా. భర్త ప్రాణాలు కాపాడుకున్న ముత్తేది అంటావో, ఎల్లాలంటావో, ఇంకేం పేర్లు పెడతావో పెట్టు, ఇండియా సంస్కృతిలో గొప్ప వీర వరిత ఎవరు చెప్పండి? సిప్పోరా. మోసేని అర్థం చేసుకోవడమే కాదు, మోసే నమ్ముకున్న దేవుణ్ణి కూడా అర్థం చేసి, ఎంత బాగా అర్థం చేసుకుందంటే మోసే గమనించిన ప్రమాదాన్ని వెనకున్న భార్య గమనించేసిందండి. ఆ దేవుని వలన నా భర్తకి ప్రమాదం ఉంది, వెంటనే సునీతి కొడుకు చేస్తుంది, పట్టుకెళ్ళి అక్కడ పడేస్తుంది. ఇప్పుడు నాకు నిజమైన రక్త సంబంధమైన పేనిమిటివైదివి, ఇప్పుడయ్యా దేవుని బట్టి నాకు బంధం నీకు నాకు ఏర్పడిందని. అలా ఉంటుంది భక్తిలో ఉంటే. ఏ భక్తి లేకుండా కొత్తగా పెళ్ళైంది ఎక్కడ ఉంటానన్నావు అనుకోండి, ఇక జరగాల్సిందంతా జరుగుద్ది, కాపురం సుందరవందరై. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇందుకు పిలుస్తున్నప్పుడు పిలుస్తాడు 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 పిలుస్తాడు, నువ్వు రాకపోతే ఒకరోజు ఎందుకు పనికి రాకుండా నీ ముందు తిరుగుతుంటాడే, వాణ్ణే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. ఏదును తిరుగుతుంటాడే, పనికిరాని జనాంగం ఉంటారే, వారినే పిలుచుకుని ఆయన భుజాల మీద భారాన్ని ఎత్తుకుంటాడు. అప్పుడు మరలా దేవుడా ఇవ్వవయ్యా దేవుని పనన్నా నీ మీదకి రావాలి అంటే చాలా కాలం జరగాలి, రావచ్చు రాకపోవచ్చు. దేవుడు అడుగుతున్నాడు, నీ ద్వారా నన్ను అడుగుతున్నాడు, నీ ద్వారా నిన్ను అడుగుతున్నాడు, నీ ద్వారా నన్ను అడుగుతున్నాడు, నా ద్వారా నిన్ను అడుగుతున్నాడు. ఆయన కాడిని ఎత్తుకుంటావా? ఈ ప్రయాసపడి భారం వస్తున్న ప్రతి దానిని దించి ఆయన కాడిని ఎత్తుకో, తేలికగా ఉంటుంది, ఎత్తుకోకపోతే చచ్చిపోతాను. ఏ రోజైనా చనిపోవాలిగా ఆయన ఉంటామని చెప్పండి భూమి మీద. ఈ వందేళ్ళ దాటింది అనుకోండి, ఎంతమంది ఉంటారు చెప్పండి ఇక్కడ? మరలా కొత్త మనుషులు అందరికి వస్తారు, మనం అందరం గోతికి పోవాల్సిందే. పోతామని తెలిసిన కూడా ఎందుకు ఈ బుర్ర తిరుగుడు?
ఉన్నప్పుడే కాడెత్తుకుంటే పోదా. చూద్దాం చివరి వచనం మీ కొరకు నా కొరకు ముగింపుగా, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 34వ వచనం. జేమ్స్ మీటింగ్ ఎప్పుడు రాకూడదండి, ఎప్పుడు అర్ధరాత్రి అవుతుంది అనుకుంటుండ్రు కదా. ఒక విషయం చెప్పిన మీరు రాకపోయినా ఇద్దరున్నా చెప్పేస్తా, అది విషయం. ఓకేనా? 9వ అధ్యాయం 34వ వచనం. ఆయన 8:34 అంతటా ఆయన తన శిష్యులను, ఎవరు శిష్యులు? క్రైస్తవులు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా చేయుడి. శిష్యులు ఈక్వల్ టు క్రైస్తవులు. క్రైస్తవులు చెబుతున్నాడు తన శిష్యుల జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను ఎంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను ఎంబడింపవలెను, నన్ను వెంబడింపవలను. మొట్టమొదటి నువ్వు ఏమి వదిలేసుకోవాలో తెలుసా? నిన్ను నువ్వే వదిలేసుకోవాలి. ఆ రోజు ఆవులు ఏం చేశాయండి? తమ జీవితాలు అవే ఆశలు వదిలేసుకున్నాయి. తన పిల్లల్ని వదిలేసాయి, వారి దేహాలను వదిలేసాయి, అన్నిటినీ వదిలేసాయి. ఆయన చెబుతున్నాడు, నాకు వచ్చి నిన్ను నువ్వే వదిలేసుకోవాలయ్యా. నీ ఆలోచనలన్నీ వదిలేయాలి, నీ పాప జీవితాన్ని అంతా వదిలేయాలి, నా కాడి నువ్వు ఎత్తుకోవాలి, నా సిలువు ఎత్తుకోవాలి, నన్ను అలా ఎంబడించాలి. నాగటి మీద చెయ్యేస్తే మరలా వెనక్కి తిరిగి చూసే అవకాశం నీకు ఉండదని గుర్తెరిగి నాగటి మీద చెయ్యాలి. పిడికిలన్నీ కన్నీళ్లతో తడిసిపోయినా వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. ఆవుల గర్భాన పుట్టిన దూడలు అరుస్తున్నా వెనకకి తిరిగి చూసాయా చెప్పండి? చూస్తే ఏహో మహిమ ఏమైపోవాలండి. ఆ రోజు నాగిటి మీద చెయ్యేసిన బాప్తిసం ద్వారా ఎన్నో కేకలు మనకి వినబడుతుంటాయి, తిరగొద్దు వెనక్కి. అసలు ఎన్నో నీకు వినబడతాయి. సంసారం అంటారు, బాధ్యతలు అంటారు, అవి అంటారు, ఇవి చూడమంటారు, అవి చూడమంటారు. ఏవి పట్టించుకోకండి, ఆటి పనులు అవి చూసుకుంటాయి. ఆ దినం కార్యం ఆ దినం చూసుకుంటుంది. నీ బరువును మాత్రం వెత్తుకున్న తర్వాత మెడదించి తల వంచి దేవుని ముంగిటి నడుస్తూ వెళ్ళిపో. ఒకరోజు దేవుని సింహాసనం ముందు నిలబడు. బల నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి, నమ్మకమైన సేవకుడా బల అనిపించుకోవాలండి. నమ్మకంగా నా బరువును మోసొచ్చో శబాసయ్య, రా నా కుడి పార్శ్వన కూర్చో, నీ కంటి నీరు తుడుస్తాను, నీతో ఇందు చేస్తాను, నీవు నేను కలిసి పరలోకమందు ఒకే నివాసం చేస్తాం అంటాడండి దేవుడు. అన్నాడు, వాగ్దానం చేశాడు. రాగలవా అడుగుతున్నాడు. నీ బాష్పబిందువులన్నీ తుడిచేస్తాడు, నీతో చేయగలుగుతాడు. ఆయన ఏ సింహాసనం మీద ఉన్నాడో ఆ సింహాసనం కన్నా ఎత్తులో ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు, హృదయానికి ఆంచుకుంటాడు. మై డియర్ సన్ అని పిలుస్తాడు. వెళతావా, రాగలవా? అయితే ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, గుర్తించుకో. నీకు వ్యాధి ఉండుండొచ్చు, ఎన్నో రోగాలు ఉండుండొచ్చు, అయినా దేవుని పనిలో అలసిపోతున్న వెనకడ వేయడానికి వెళ్ళదు. అనారోగ్యం ఉన్న ఆ బలహీనతల ఎందే నేను దేవుని మహిమపరుస్తాను. చావో రేవో, ఈ చావు ద్వారా అయినా సరే, ఈ రోగం ద్వారా అయినా సరే, దేవుని యొక్క మహిమ ఈ సమాజంలో మహిమపరచబడాలి. అంతేనండి కాంకం, ఏమైపోయినా పర్లేదండి. నన్ను అడిగితే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటేసరికి మరలా అపోస్తుల్లో వచ్చారా అన్నంత ఎత్తుకెదగల మనం తెలుసు, అంత ఎత్తుకెదగల ఎదగండి. ఈ ప్రాంతానికి మీరే దేవుడు ఉన్నాడనడానికి నిరూపణ. ఇక్కడ మొదలుకొని ఈ కోనసీమ ప్రాంతాలన్నిటికీ మీరు చాలండి. 12 మంది ప్రపంచాన్ని కుదిపితే ఈ 100 మంది మనం ఉన్నాం. మనం మార్చలేమా ఈ కోనసీమని? మార్చలేమా చెప్పండి? మార్చచ్చు. ఒకే ఒకటి కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. కంకణం కట్టుకో, పిడికలు కన్నీళ్లతో నిండిపోయిన వెనకకు చూడనని మాటివ్వు దేవునికి. ఇక నా యందు జీవించేవాడు క్రీస్తే అని బలంగా చచ్చేంత వరకు అరు. శ్మశానానికి పోతున్న దేహం నిమిత్తం దేవునికే మహిమని చెల్లించి కన్నుమొయ్యి మంచి చావుని కళ్ళ ముందుకు తెచ్చుకో. దేవుని కొరకు చచ్చిపో. ఎప్పటికైనా చచ్చే రూపం కలిగిన దేహాలుగా చచ్చేదేదో దేవుని కొరకు చస్తే పరలోకం ముందు మహిమ మనకు ఉంటుందండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం, దేవుని చిత్తమైతే ఇంకా అనేక మాటల ద్వారా మనం రేకెత్తించుకుందాం. విన్న మాటలు దయచేసి ఎప్పుడూ మర్చిపోకండి. పని అందరి భుజాల మీద ఉంది, కాడి దించొద్దు. Be careful. Pradhan yes.
పరలోకం ఉందన్న మా తండ్రి. అమాయక జీవులైన ఆవులే, కాడి మోయని ఆ పాడి ఆవులు, నిజమైన యజమానుడు మీరని, మీరు ఈ సృష్టిలో ఉన్నారని నిరూపించడానికి వారి జీవితాలే త్యాగం చేశాయి తండ్రి. వాడుకున్న కనీసపు ఇంకిత జ్ఞానం మాకు లేదు. మీరు పిలుస్తున్నా, రాజమార్గాన మీరు పిలుస్తున్నా, కేకల వేసి పిల్లన గురువు ఊది మమ్మల్ని పిలుస్తున్నా, నాట్యమాడక పెడసేవను పెట్టి ఎన్నో నెపములు చెబుతున్నాము తండ్రి. క్షమించండి తండ్రి, ఈ మానవ సంబంధమైన బంధాలలో మేము ఇరుక్కుపోయాం, మమ్మల్ని విడిపించండి తండ్రి. నీ కాడినెత్తుకొని అంతం వరకు, మరణం వరకు సిద్ధమైపోయి మీ కాడిని ఆ మరణపు గోతి దగ్గర దించడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. బల నమ్మకమైన సేవకుడా అన్న మాటను మా మీద మేము వినిపించుకోవడానికి మీ నోట మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. 3 దినాల సభలు మీకు మహిమకరంగా జరిగాయని నమ్ముచున్నాము తండ్రి. తండ్రి, మాలో ఎవరైనా కేవలం ఇనినవారుగా మాత్రమే ఉండిపోతే వాళ్ళని క్షమించండి తండ్రి. ఒక వర్గానికి సంబంధించినట్టుగానే ఆలోచిస్తే క్షమించండి తండ్రి. లౌకిక సంబంధంగానే ఆలోచిస్తే క్షమించండి తండ్రి. వారిని ప్రేమించండి, వారి మాటల హృదయంలో భద్రపరచండి తండ్రి. మేమంతా కలిసి ఈ భూమి మీద సత్క్రియల ద్వారా మీరున్నారని ఈ ప్రాంతాల్లో నిరూపించడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. తెలియక తప్పులు చేస్తే క్షమించండి. మరలా మమ్మల్ని మేము పరిశుద్ధత చేసుకొని మీదుట నిలబడడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని అంతటికీ మూలమైన వారిని జ్ఞాపకం చేసుకోండి, పితృగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ స్వార్థం లేకుండా కేవలం మీ మాటలు వినిపించాలని తన జీవితంలో ఎన్నో కోల్పోయి ఈ సభల కొరకు సమయాన్ని ధనాన్ని మీ కొరకు హెచ్చించినందుకు, మీ పరలోకమందు తనకు సిద్ధపాటు చేయబడిన స్థలం ఉందని తన హృదయంలో ధైర్యాన్ని ఉంచండి తండ్రి. తనకు సహకరించిన బృందాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీ మెరుగైన ఫలములు వారి జీవితాల్లో నింపండి తండ్రి. మరి ముఖ్యంగా ఎదిగి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న సేవను దీవించండి. మరి ముఖ్యంగా మా ప్రియులు, పెద్దవారు, ఆత్మీయులు ప్రకాశ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. తన ఆరోగ్యం మందు మీ సహాయాన్ని అనుగ్రహించండి. అనేక మందిని పురికలిపి మీ సేవను జరిగిస్తున్నందుకు, మంచి మనసు నాయనకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇంకను అనేక మందికి వారధిగా ఈ భూమి మీద మరొక్కసారి ఒక రథసారథిగా ఏలియవలే నిలబడడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి, పేరు పేరున ప్రతి ఒక్కరి తరఫున అడుగుతున్నాము తండ్రి. మీ కాడి మోసే బాధ్యతను, ఆ బరువును మా భుజాల మీద పెట్టి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో కష్టాలు, కన్నీలు ఏమై ఉన్నాయో మీకు తెలుస్తుండ్రి. అయినా మీరు తీర్చకుండా ఇంకా వాటిని అలానే ఉంచుతున్నారంటే దాని ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారో వారికి తెలియజేయండి. గ్రహించగలిగే మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. తిరిగి మేము వెళ్ళుచుండగా మీ ప్రయాణంలో మా సహాయాన్ని అనుగ్రహించండి. మరలా రేపటి దినాన వేరొక ప్రాంతంలో మీ గురించి విస్తరించి మాట్లాడుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.